हेलो फ्रेंड्स वेलकम टू अचीवर्स अकाडमी दिस इज प्रदीप इवाल जरिगिन टीएसपीएससी ग्रूप 1 प्रीलिम्स की संबंधी मन ఒక डिटेल एनालिसिस తీసుకుందాం ఓకేనా लेट అయినా పర్లేదు కానీ కీలో ఎటువంటి మిస్టేక్స్ ఉండొద్దని పర్ఫెక్ట్ కీ ఎందుకు దేవాలని కొంచెం లేట్ అయినా కూడా మేము రావడం జరిగింది ఒక విషయం చెప్పాలంటే ఏందంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందంటే మాకు చాలా టైం పట్టింది అంటే మాకు టైం సరిపోలేదు మేము కేవలం 80 90 క్వశ్చన్స్ అటెండ్ చేసరికి మాకు టైం అనేది అయిపోయిందని చెప్పేసి అనడం జరిగింది యాక్చువల్లీ ఏందంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ ప్రిపేరింగ్ డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ని ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 ఎగ్జామ్ కి వెళ్తే మాత్రం అది పాసిబుల్ కాదు ఎందుకంటే గ్రూప్ 1 లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి చాలా లెంతీ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది ఓకేనా ఎవరైతే పిల్లలు అచీవర్స్ అకాడమీలో టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం చాలా చాలా యూస్ఫుల్ అయింది ఎందుకంటే మన అచీవర్స్ అకాడమీలోని టెస్ట్ సిరీస్ లో కూడా చాలా లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అంటే క్వశ్చన్స్ ఎట్లా గ్రూప్ 1 ఫార్మాట్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి క్లియర్ గా మనకు మన అచీవర్స్ అకాడమీలో దాంట్లో టెస్ట్ సిరీస్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దాంట్లో ఎవరైతే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళినో వాళ్ళకి మాత్రం చాలా 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 యూస్ఫుల్ అయింది అలా కాకుండా మార్కెట్ లో దొరికే మామూలుగా తీసుకొని వెళ్తే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ప్రిపేర్ అయ్యి వెళ్తే వాళ్ళు మాత్రం చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది ఓకేనా ఇవాళ మనం ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుందాం ఓకేనా తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి మనం ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుందాం ఒకవేళ మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి మీరు ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 డిఫైన్స్ ద ట్రాన్స్జెండర్ పర్సన్ యాజ్ అంటే ఈ ఏదైతే యాక్ట్ ఉందో ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 ఈ 2019లో వచ్చిన ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇదేం ట్రాన్స్జెండర్స్గా ఎవరిని గుర్తిస్తుంది అంటే ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ వచ్చేసి ఏసిడి అండ్ ఈ అంటే ఆప్షన్ 3 ఏసిడి అండ్ ఈ ఓన్లీ అంటే ఏ అంటేది ట్రాన్స్ మెన్ అండ్ ట్రాన్స్ ఉమెన్ తర్వాత సి పర్సన్స్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్స్ తర్వాత జెండర్ క్వేర్స్ అండ్ తర్వాత పర్సన్ విత్ సోషో కల్చరల్ ఐడెంటిటీ సచ్ యాజ్ కిన్నర్ అండ్ హిజ్రా ఎవరినైతే అంటామో వాళ్ళని వీళ్ళందరినీ ట్రాన్స్జెండర్ పర్సన్స్గా గుర్తించడం జరిగింది ఎవరు గుర్తించిన అంటే ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 డిఫైన్స్ ట్రాన్స్జెండర్ ఏమని డిఫైన్ చేస్తుంది ACD and E ఓకేనా దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద కంప్లైంట్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఈ క్వశ్చన్ దేని గురించి అంటే సెక్షువల్ హరాస్మెంట్ గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద కంప్లైంట్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అండర్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రీఅడ్రెసల్ యాక్ట్ 2013 ఓకేనా వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్కు సంబంధించిన స్టేట్మెంట్ క్వశ్చన్ ఇది దీనికి సంబంధించి చూద్దాం దీనికి వచ్చేసిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఓకేనా ఆన్సర్ ఏంటిది ఆప్షన్ 1 ఆప్షన్ 1 అంటే ఏంటంటే ఏబిసి అండ్ ఈ ఓన్లీ అంటే మనకి ఇందులో లేని ఆప్షన్ ఏంటిది మనకి లేని ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ D ఓకేనా ఆప్షన్ D మినహా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కంప్లైంట్స్ కెన్ బి మేడ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 4 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లాస్ట్ ఇన్సిడెంట్ అంటే లాస్ట్ ఇన్సిడెంట్ జరిగిన లోపు 4 months లోపు ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలని ఇక్కడ మెన్షన్ చేసిందో అది మాత్రం మిస్టేక్ మిగతా అన్ని కరెక్ట్ ఆప్షన్స్ అనమాట ఓకేనా Let us see the third question చూడండి match the following institutions with their locations ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన లొకేషన్స్ గురించి మనల్ని అడుగుతున్నారు అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఆప్షన్ చూడండి మీరు A2 ఫస్ట్ ఆప్షన్ అనమాట A2 B5 C1 and D3 A2 B5 C1 and D3 ఒక చూడండి ఇక్కడ A2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ డెహ్రాడూన్ ఓకేనా ఇట్లా చూడండి మీరు A2 B5 C1 and D3 ఆప్షన్ ఏంటిది మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4 ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 4 చూస్తాం ఈ క్వశ్చన్ నెంబర్ 4 దేని గురించి అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఓకేనా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యాక్చువల్లీ మనకు ట్రైబ్స్ తెలుసు కదా ట్రైబ్స్లో కూడా ఎవరి సిచ్యువేషన్ అయితే ఇంకా దీనస్థితిలో ఉంటుందో ఎవరైతే ఇంకా చాలా చాలా బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిందే ఇది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇక్కడ కూడా మనకు ఒక స్టేట్మెంట్ క్వశ్చనే దీనికి సంబంధించి మనం చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2 ఓకేనా చూడండి ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2 ABCD ఒక ఈ తప్ప ఓన్లీ ఈ తప్ప ABCD అనమాట అనేటి రైట్ ఆన్సర్స్ అనమాట ఈ మాత్రం కరెక్ట్ కాదు ఓకేనా ది స్కీమ్ ఈజ్ రిజిడ్ ద స్టేట్స్ ఆర్ అలౌడ్ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్ ఆన్ ద ఐటమ్స్ ఐడెంటిఫైడ్ బై ద సెంటర్ అలోన్ ఏదైతుందో ఇది మాత్రమే రాంగ్ ఆన్సర్ మిగతా ABCD అనేటి రైట్ ఆన్సర్స్ అనమాట ఓకేనా చూడండి లెట్ us see the ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ 4 క్వశ్చన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అరేంజ్ ద ఫాలోయింగ్ పూరెస్ట్ ఎకనామిక్ స్ట్రాటా ఓకేనా పూరెస్ట్ ఎకనామిక్ స్ట్రాటా ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫ్రమ్ ద లోయెస్ట్ టు అప్వర్డ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్ లెవెల్స్ యాజ్ పర్ నీతి ఆయోగ్స్ సోషల్ ఇంక్లూజన్ సెక్టార్ రిపోర్ట్ జూలై 2021 ఓకేనా ఒక చూడండి ఇక్కడ ఎక్కడ ఏంటిదంటే చూడండి ఎవరైతే ఏ క్యాస్ట్ వాళ్ళు లేదా ఏ కమ్యూనిటీ వాళ్ళు బాగా బ్యాక్వర్డ్ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 CABD. సి అంటే ఏంటమ్మా? సి అంటే షెడ్యూల్డ్ తెగలు, ఓకేనా, లేదా షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ తర్వాత ఏంటిది? షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్ తర్వాత ఏంటిది? తర్వాత వచ్చేసి మనకు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తర్వాత మనకి ఏంటిది? ముస్లిమ్స్, ఓకేనా. ఇదనమాట మనకు ఆప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అంటే ఏంటిది? CABD, ఓకేనా. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ క్వశ్చన్. నౌ లెట్ us look at the సిక్స్త్ క్వశ్చన్, ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ రికార్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్మెన్ ఇన్ తెలంగాణ రీజియన్. శాతవాహన కాలంలో నంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్మెన్స్ ఉన్నారు. ఎక్కడ? తెలంగాణ రీజియన్లో. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్రాఫ్ట్స్మెన్ విత్ దేర్ ఆక్యుపేషన్స్. మనం ఏం చేయాలంటే ఈ క్రాఫ్ట్స్మెన్ అండ్ దేర్ ఆక్యుపేషన్స్ ఎవరు ఏం పని చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. దీనికి సంబంధించిన ఆప్షన్ ఏంటంటే మనకు ఆప్షన్ వచ్చేసి 2, ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. A2, B5, C1 and D3. A2, B5, C1 and D3 అన్నమాట. దిస్ ఈస్ ఫర్ సిక్స్త్ క్వశ్చన్. నౌ లెట్ us look at the సెవెంత్ క్వశ్చన్. చూడండి, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్లీ పూర్ ఇండివిజువల్స్, అంటే ఇది పవర్టీకి సంబంధించింది, పూర్ పీపుల్కి సంబంధించింది, ఓకేనా. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పూర్ ఇండివిజువల్స్ ఇన్ ఇండియా లివ్ ఇన్ ది ఫాలోయింగ్ స్టేట్స్. అంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ మనకి ఎవరు ఇస్తారో అంటే ఆ ఇండెక్స్ వచ్చేసి మనకు నీతి ఆయోగ్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఈ మల్టీ డైమెన్షనల్ పూర్ ఇండివిజువల్స్ మన దేశంలో ఎక్కువగా ఏ స్టేట్స్లో ఉంటున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్, ఓకేనా. దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ 4 మనకు వచ్చేసి. సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ 4 A, B, D and E మాత్రమే, ఓకేనా. A, B, D and E, ఓకేనా. ఇక్కడ చూడండి A, B and D ఓన్లీ. ఏంటంటే A అంటే ఏంటిది అంటే మనకు బీహార్, B అంటే ఏంటిదంటే మనకు జార్ఖండ్, D అంటే ఏంటిదంటే మనకు మధ్యప్రదేశ్ అండ్ E అంటే మనకు ఉత్తరప్రదేశ్. అంటే బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మనకు చాలామంది పేదవాళ్ళు మల్టీ డైమెన్షనల్లీ పూర్ పీపుల్ ఉన్నారనే విషయం మీరు ఇక్కడ గమనించాలి, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెవెంత్ క్వశ్చన్. నౌ లెట్ us look at the ఎయిత్ క్వశ్చన్. ఎయిత్ క్వశ్చన్, కొల్లిపొర అండ్ కర్వగట్ట ఇన్స్క్రిప్షన్స్ టెల్ us అబౌట్. అంటే కొల్లిపొర అండ్ కురువగట్ట ఇన్స్క్రిప్షన్స్ దేని గురించి, ఎవరి గురించి చెప్తున్నాయి మనకు అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? కాకతీయాస్ గురించి చెప్తున్నాయా, లేకపోతే వేములవాడ చాళుక్యస్ గురించి చెప్తున్నాయా, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్తున్నాయా, శాతవాహనస్ గురించి చెప్తున్నాయా అంటే మనకి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఏంటంటే హిస్టరీ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్, ఓకేనా. వేములవాడ చాళుక్యాస్లో ఫేమస్ రూలర్ ఎవరంటే రెండో అరికేసరి దగ్గర ఉండే రైటర్ ఎవరు అంటే మనకు పంపకవి ఉంటాడు, ఓకేనా. ఎవరి దగ్గర? రెండో అరికేసరి దగ్గర. ఇక్కడ మనకు కొల్లిపొర శాసనం అండ్ కరువుగట్ట శాసనం ఎవరి గురించి చెప్తుంది అంటే మనకు వేములవాడ చాళుక్యుల గురించి చెప్తుంది, ఓకేనా. అదే శాతవాహనస్ గురించి చెప్పాలంటే మనకు నానాఘాట్ శాసనం ఉంది, శాతవాహనస్ గురించి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ఉంది, లేదా నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఉంది, ఇటువంటి. అదే కాకతీయాస్ గురించి చెప్పాలంటే మనకు చందుపట్ల ఇన్స్క్రిప్షన్ ఉంది, మంచిగల్ ఇన్స్క్రిప్షన్ ఉంది, ఇటువంటి ఇన్స్క్రిప్షన్స్ మనకు కాకతీయాస్ గురించి ఉన్నాయి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ కొల్లిపొర శాసనం మాత్రం ఎవరికి సంబంధించింది అంటే మనకి ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 2 వేములవాడ చాళుక్య గురించి డిస్కస్ చేస్తుంది అనమాట, ఓకేనా. నౌ లెట్ us look at the నైన్త్ క్వశ్చన్ చూద్దాం. నైన్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిక్కాస్ అంటే కాయిన్స్, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిక్కాస్ ఆర్ కాయిన్స్ వర్ యూజ్డ్ డ్యూరింగ్ ది ఆసఫ్ జాహీ పీరియడ్. అంటే ఆసఫ్ జాహీ కాలంలో వాడిన కాయిన్స్ ఏంటి అనేది ఇక్కడ పాయింట్, ఓకేనా. ఆసఫ్ జాహీ కాలంలో వాడిన కాయిన్స్ ఏంటి? ఆసఫ్ జాహీస్ని మనం ఏమంటాం? నిజామ్స్ అంటాం. మనతో ఎంతమంది నిజామ్స్ ఉన్నారు? 7 నిజామ్స్ ఉన్నారు, 7 ఉన్నారు, ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ డి, ఓకేనా. నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. ఆప్షన్ డి అంటే A, B and D ఓన్లీ. అంటే A అంటే ఏంటిది? హాలి సిక్కా, ఓకేనా. B అంటే ఏంటిది? మహబూబియా సిక్కా. అండ్ D అంటే ఏంటిది? ఉస్మానియా సిక్కా. హాలి సిక్కా, మహబూబియా సిక్కా అండ్ ఉస్మానియా సిక్కా. ఒక మాలి సిక్కా మాత్రం లేదు, ఓకేనా. ఒక మాలి సిక్కా మాత్రం లేదు, మిగతా 3 సిక్కాలు ఉన్నాయన్నమాట. సిక్కాలు అంటే ఏంటమ్మా? సిక్కాలు అంటే ఏం లేదు, మనీ అనమాట. ఎవరి కాలంలో? ఆసఫ్ జాహీ కాలంలో. ఆసఫ్ జాహీలను మనం ఏమంటాం? నిజామ్స్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. నౌ లెట్ us look at the 10th question. Who was the architectural designer of Usmania University College of Arts and Social Sciences building? ఏదైతే మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ అని అంటామో, మనకు చాలా ఫేమస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఆర్ట్స్ కాలేజ్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్, ఓకేనా. నౌ లెట్ us look at the 11th question. లెవెంత్ క్వశ్చన్ చూద్దాం. లెవెంత్ క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్, ఓకేనా. క్వశ్చన్ క్లియర్ ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ ఫౌండర్స్. అంటే మ్యాగజైన్ వాళ్ళ ఫౌండర్ ఎవరు, ఓకేనా. మ్యాగజైన్ ఉంది, మ్యాగజైన్కి ఫౌండర్ ఉంది. ఇట్ సైడ్ మ్యాగజైన్ ఉంది లేదా న్యూస్ పేపర్ ఉంది, ఇట్ సైడ్ ఫౌండర్ ఉంది. ఇదెవరి పీరియడ్లో? ఇది కూడా మనకు అసఫ్ జాహీ పీరియడ్ లోనే ఓకేనా. దీనికి సంబంధించిన మనకు ఆప్షన్స్ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఫోర్త్ ఆప్షన్ A2 B1 C5 and D3. A2 అంటే ఆసిఫ్ ఉల్ అక్బర్ ఏమవుతుంది అంటే నారాయణరావు ఓకేనా. B1 సఫీర్ ఈ డక్కన్ అంటే అమ్జద్ అలీ ఓకేనా. ముషీర్ ఈ డక్కన్ అంటే మనకేమవుతుంది పండిత్ కిషన్ రావు అంటే ఇమ్రోజ్ ఇమ్రోజ్ అంటే మనకు చాలా ఫేమస్ ఎవరు షోయబుల్లా ఖాన్ ఓకేనా. ఇది క్లియర్గా తెలుసుకోవాలి మీరు. 11th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అనమాట ఓకేనా క్లియరా. 11th క్వశ్చన్ తర్వాత నౌ లెట్ us look at the 12th క్వశ్చన్ ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ గోండ్ ట్రైబ్. గోండ్ ట్రైబ్ మనకు తెలుసు కదా మనం మొన్న ఒక RRR సినిమాలో కూడా చూసినాం గోండ్ ట్రైబ్ గురించి. ఈ గోండ్ ట్రైబ్లో ఉన్న వాళ్ళు ఎవరు అనే ఓన్లీ 3 మాత్రమే ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఒకరు లేరు వాళ్ళు ఎవరో చూడండి అని చెప్పేసి అంటున్నారు. చూడండి మనకు గోండ్ ట్రైబ్లో ఇంక్లూడ్ అయి ఉన్న వాళ్ళు ఎవరంటే రాజ్ గోన్స్ తర్వాత మడియా గోండ్స్ అండ్ ఖటుల్వార్ గోండ్స్ ఓకేనా. మనకి ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు గోండ్స్లో భాగం ఎవరు అంటే మనకు రాజ్ గోన్స్ మడియా గోన్స్ అండ్ ఖటుల్వార్ గోన్స్ అంటే మనకు ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుందన్నమాట. 12th క్వశ్చన్కి ఆప్షన్ ఏంటిదంటే 12th క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఓకేనా రైట్. నౌ లెట్ us look at the 13th క్వశ్చన్ ఓకేనా. 13th క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ రైటర్స్ ఉన్నారు వాళ్ళు రాసిన బుక్స్ ఉన్నాయి ఓకేనా రైటర్స్ అండ్ వాళ్ళు రాసిన బుక్స్ ఓకేనా. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆథర్స్ విత్ దేర్ లిటరరీ టెక్స్ట్ ఓకేనా రైటర్స్ అండ్ బుక్స్. ఈ రైటర్స్ అండ్ బుక్స్లో భాగంగా మనం చూడాల్సింది ఏంటంటే చూడండి మన ఆప్షన్స్ ఏంటి ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓకేనా. మనకు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 A4. ఏ అంటే ఏంటి చూడండి A4 ఏ అంటే వల్లభాచార్యకి ఏంటిదంటే క్రీడాభిరామం ఓకేనా. వినుకొండ వల్లభాచార్య అంటాం దాన్ని దానికి ఆన్సర్ ఏంటంటే క్రీడాభిరామం. అలానే B1 అంటే ఏంటిదంటే ఏకామ్రనాథుడు రాసింది ఏంటంటే ఏకామ్రనాథుడు రాసింది అంటే ప్రతాపరుద్ర చరిత్రము ఓకేనా. తర్వాత C5 అంటే కాశ సర్వప రచించింది ఏంటంటే సిద్ధేశ్వర చరిత్రము. తర్వాత లాస్ట్ కొరవి గోపరాజు రచించింది ఏంటంటే మనకు సింహాసన ద్వాత్రిమిస్క ఓకేనా కొంచెం సింహాసన ద్వాత్రింసక ఓకేనా. కొంచెం స్పెల్లింగ్ కొంచెం పలకడంలో కొంచెం కష్టం ఉంది మీరు అర్థం చేసుకోండి ఓకేనా. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నో క్వశ్చన్ చూసినాం 13th క్వశ్చన్ చూసినాం. లెట్ us మూవ్ ఆన్ టు 14th క్వశ్చన్ ఓకేనా. లెట్ us look at the 14th క్వశ్చన్. ఇక్కడ 14th క్వశ్చన్ ఏందో చూద్దాం ఓకేనా. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ అండ్ ఆథర్స్ సేమ్ క్వశ్చన్ ఇది కూడా బుక్స్కి సంబంధించింది బుక్స్ అండ్ ఆథర్స్ ఓకేనా. ఇక్కడ మనం రైట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే 14th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ నంబర్ 1 ఫస్ట్ ఆప్షన్ ఓకేనా. 14th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నంబర్ 1 A3 B1 C4 అండ్ D2 ఓకేనా. A3 B1 C4 అండ్ D2 ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 14th క్వశ్చన్ అనమాట ఓకేనా. నౌ లెట్ us లుక్ ఎట్ ది 15th క్వశ్చన్ ఓకేనా. 15th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బుక్ ఆఫ్ రిటన్ బై జీలాని బానో గారు రచించిన ఇవి కొన్ని బుక్స్ ఉన్నాయి ఇందులో ఏ బుక్ జీలాని బానో గారు రచించలేదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు ఓకేనా. జీలాని బానో గారు చాలా రచనలు చేశారు ఇప్పటివరకు దాంట్లో E4లో ఆమె రచించింది ఏంటంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ పింజార్ అనే బుక్ మాత్రం జీలాని బానో గారు రచించలేదు మిగతా 3 బుక్స్ని జీలాని బానో గారు రచించారు ఓకేనా. దిస్ ఈస్ ద ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 15th క్వశ్చన్. నౌ లెట్ us look at the 16th క్వశ్చన్ ఓకేనా. 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద రామప్ప టెంపుల్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఏ గుడికి రామప్ప గుడికి సంబంధించిన ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ A ఈజ్ అ రాంగ్ ఆన్సర్ అండ్ ఆప్షన్ D ఈజ్ అ రాంగ్ ఆన్సర్ ఓకేనా. 2 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఆప్షన్ A ఇట్ ఈస్ బిల్ట్ బై రుద్రదేవ అనేది రాంగ్ ఆన్సర్ అండ్ ఒకటి ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ బై యునెస్కో ఇన్ 2020 ఇది 2020 కాదు దిస్ ఈజ్ ఇన్ 2021. ఇంకొకటి ఇట్ ఈస్ బిల్ట్ బై రుద్రదేవ గారు ఇట్ ఈస్ బిల్ట్ బై రేచర్ల రుద్ర కాబట్టి ఆప్షన్ A అండ్ ఆప్షన్ D ఆర్ ఇన్ కరెక్ట్ ఫర్ ఆప్షన్ నంబర్ 16 ఓకేనా. క్వశ్చన్ నంబర్ 16 క్వశ్చన్ 16కి మనకు ఆన్సర్ ఏంటిది కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 3 ఓకేనా. క్వశ్చన్ నంబర్ 16కి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఆప్షన్ నంబర్ 3 దట్ ఈస్ A అండ్ D ఓన్లీ. ఆ A ఏంటిది బిల్ట్ బై రుద్రదేవ అది రాంగ్. తర్వాత 2020 కాదు యునెస్కో హెరిటేజ్ సైట్గా 2021లో డిక్లేర్ చేయడం జరిగిందనమాట ఓకేనా క్లియరా. ఇప్పుడు 16th క్వశ్చన్ తర్వాత లెట్ us మూవ్ ఆన్ టు 17th క్వశ్చన్. Which among the following caste was not included in the Iyengar system during the Kakatiya period. ఇక్కడ ఇవ్వబడిన క్యాస్ట్లలో ఏ క్యాస్ట్ ని అయ్యగార్ సిస్టమ్ లో ఇంట్రడ్యూస్ చేయలేదు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ ఒక 4 క్యాస్ట్లు ఇచ్చింది కదా, కోమటి, మంగలి, కుమ్మరి అండ్ కంసాలి. ఈ నాలుగిట్లో అయ్యగార్ సిస్టమ్ లో ఇంట్రడ్యూస్ చేయబడింది ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 దట్ ఈస్ కోమటి. ఆన్సర్ ఇక్కడ ఏంటిది 17th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటిది ఆప్షన్ నెంబర్ 1 దట్ ఈస్ కోమటి. ఓకేనా, నౌ లెట్ us మూవ్ ఆన్ టు 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ గనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే In which of the following places did Sarvai Papanna build his fort? Sarvai Papanna మీకు తెలుసు కదమ్మా, Sarvai Papanna గౌడ్ ఎవరైతే ఉన్నారో తను కొన్ని ఫోర్ట్స్ కట్టుకోవడం జరిగింది. ఆ ఫోర్ట్స్ లో ఏ ఫోర్ట్ కట్టడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ ఏ ప్లేసెస్ లో Sarvai Papanna గౌడ్ మీకు ఫోర్ట్స్ కట్టడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 18th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే తను ఎక్కడెక్కడ కట్టుకోవడం జరిగింది, తాటికొండ, తాటికొండలో ఒకటి కట్టుకున్నాడు, తర్వాత షాపురం, షాపురంలో కట్టడం జరిగింది, అండ్ ఆప్షన్ డి వేములకొండ. ఈ 3 ప్రాంతాలలో Sarvai Papanna గౌడ్ తన కోటలు కట్టుకోవడం జరిగింది అనమాట. అంటే 18th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 4 ఏ, బి అండ్ డి మాత్రమే. ఓకేనా, నౌ లెట్ us లుక్ ఎట్ ది 19th క్వశ్చన్. ఓకేనా, నౌ లెట్ us లుక్ ఎట్ ది 19th క్వశ్చన్. చూడండి, let us look at here. ఇక్కడ చూడండి, which of the following statements regarding సమ్మక్క సారలమ్మ జాతర are correct? ఓకేనా, సమ్మక్క సారక జాతర అంటే ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ తెలంగాణ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఆన్సర్ కరెక్ట్గానే తెలిసి ఉంటుంది, కానీ ఇక్కడ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా, కల్చర్ని ప్రాపర్గా చదువుకుంటే ఈ ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా, మన పండుగల మీద మనకు ఐడియా ఉన్న ఈ ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సమ్మక్క సారలమ్మ జాతర ఆర్ కరెక్ట్? కరెక్ట్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఓన్లీ ఏ అండ్ డి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ. ఓకేనా, ఏ అండ్ డి మాత్రమే కరెక్ట్. ఏంటిది, సమ్మక్క సారక జాతర బిగిన్స్ ఇన్ మేడారం. చాలా మందికి తెలుసు మేడారం జాతర, డైరెక్ట్ మేడారం జాతర అని కూడా అంటాం. ఓకేనా, అదొకటి కరెక్ట్. ది యాక్చువల్ ఫెస్టివల్ బిగిన్స్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మాఘ అండ్ శుద్ధ పౌర్ణమి. మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఈ పండుగనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన రెండో చూడండి, సమ్మక్క సారలమ్మ సిస్టర్స్ కాదు, వాళ్ళు తల్లి కూతుర్లు. ఓకేనా, ఈ యొక్క పాయింట్ మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలరు. సమ్మక్క తల్లి, సారలమ్మ వాళ్ళ కూతురు. ఓకేనా, కాబట్టి ఇది ఆన్సర్. మనకు వచ్చేసి ఆన్సర్ ఏంటంటే 19th క్వశ్చన్కి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ 19th క్వశ్చన్. నౌ లెట్ us లుక్ ఎట్ ది 20th క్వశ్చన్. ఓకేనా, లుక్ ఎట్ ది 20th క్వశ్చన్ చూద్దాం రండి. Consider the following about Sufism in Telangana and identify the incorrect statement. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతలేడు, ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఈ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇందులో ఉన్న 4 ఆప్షన్స్లో నుంచి వన్ ఆఫ్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే కన్ఖాస్ ఏదైతే ఉందో, ఈ కన్ఖాస్ అనేది సూఫీ సెయింట్స్ యొక్క టోమ్స్ ఏవైతున్నాయో ఇది మాత్రం ఇది తప్పు. ఓకేనా, కంకాస్ ఆర్ ద టోమ్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్ అనేది ఏదైతుందో అది మాత్రం తప్పు. అంటే 20th క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్ ఫర్ 20th క్వశ్చన్. ఓకేనా, నౌ లెట్ us లుక్ ఎట్ ది 21st క్వశ్చన్. 21st క్వశ్చన్ని మనం చూద్దాం. ఓకేనా, 21st క్వశ్చన్ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫిలిమ్స్ విత్ దేర్ డైరెక్టర్స్. ఓకేనా, ఇక్కడ ఫిలిమ్స్ ఏంటి, వాళ్ళ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం. ఓకేనా, చూడండి, దొరసాని అని ఒక మూవీ ఇచ్చిండ్రు, మట్టి మనుషులు, తర్వాత జైబోలో తెలంగాణ అండ్ మల్లేశం. దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 21st క్వశ్చన్కి, 21వ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే A2 అంటే దొరసాని సినిమాకు KVR మహేంద్ర, B4 అంటే మట్టి మనుషుల సినిమాకు B నరసింహారావు, అంటే C1 జైబోలో తెలంగాణకు నిమ్మల శంకర్. ఓకేనా, తర్వాత D3 మల్లేశం ఏంటంటే రాజ్ రాచకొండ. ఓకేనా, 21st క్వశ్చన్కి మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 A2 B4 C1 అండ్ D3. ఓకేనా, నౌ లెట్ us లుక్ ఎట్ ది 22nd క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈ వీటాల్. ఓకేనా, ఈ వీటాల్ టెక్నాలజీ. ఓకేనా, ఈ వీటాల్ టెక్నాలజీ అనేది ఏ ఫీల్డ్కి సంబంధించింది, రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? ఓకేనా, ఈ వీటాల్ టెక్నాలజీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అనేది ఇక్కడ క్వశ్చన్. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఏవియేషన్కి సంబంధించింది. ఓకేనా, ఈ వీటాల్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకు ఏవియేషన్కి సంబంధించింది. అంటే 22nd క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 3 దట్ ఈస్ ఏవియేషన్. ఓకేనా, నౌ లెట్ us లుక్ ఎట్ ది 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ వ్యూ ఆఫ్ PSLV C-53. ఓకేనా, PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ PSLV C-53కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ సెకండ్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆన్ June 30, 2022. ఎందుకంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా చూడండి, ఓన్లీ A and C మాత్రమే రైట్ ఆన్సర్స్ ఇక్కడ. ओके ना अंटे 23rd क्वेश्चन की करेक्ट आंसर ఏంటిది అంటే ఆప్షన్ నంబర్ 1 దట్ ఇస్ A అండ్ C ఓన్లీ అనేది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ మరి తప్పు ఏంటిదంటే ఇట్ ఇస్ ఎ డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ ఆఫ్ ఆంథ్రిక్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట రాంగ్ ఆప్షన్ అది ఓకేనా 23rd క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ 1 దట్ ఇస్ A అండ్ C ఓకేనా నౌ లెట్ us look at the 24th question ओके ना 24వ क्वेश्चन చూద్దాం ఇక్కడ 24వ क्वेश्चन ఏందో చూడండి ఆన్ ఏ కోల్డ్ డే డ్యూరింగ్ an ఎర్లీ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ బ్రెడ్ విత్ కెచప్ ఓకేనా ఒక చల్లటి రోజున ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు దేంతోనే బ్రెడ్ అండ్ కెచప్ వన్ వుడ్ హావ్ నోటీస్ దట్ ద కెచప్ బేర్లీ మూవ్స్ అవుట్ ఆఫ్ ది బాటిల్లోకి వెళ్ళి కెచప్ బయటికి వస్తలేదు రైట్ ఓకేనా ఏ లిటిల్ వార్మింగ్ ఆఫ్ కెచప్ వుడ్ సాల్వ్ ది ప్రాబ్లం అంటే కొంచెం మనం బాటిల్ని కొంచెం వేడి చేస్తే కెచప్ అనేది ఈజీగా బయటకు వస్తుంది అనమాట ఓకేనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ మేక్ సెన్స్ ఇన్ ద అబోవ్ కాంటెక్స్ట్ అంటే 24th క్వశ్చన్కి మన రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 1 దట్ ఈస్ A B అండ్ D ఓన్లీ ఓకేనా 24th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 1 దట్ ఈస్ A B అండ్ D ఓన్లీ అనేది మన 24th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనమాట ఓకేనా నౌ లెట్ us లుక్ ఎట్ ది 25th క్వశ్చన్ ओके ना 25th क्वेश्चन चूद्दाम इप्पुडु राइट వాట్ వుడ్ హ్యాపెన్ టు ఎర్త్ ఇఫ్ సన్ సడన్లీ డిసపియర్స్ ఒకవేళ సన్ సూర్యుడు కనుక సడన్గా డిసపియర్ అయితే మన భూమికి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ చూడండి మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ B అండ్ D మాత్రమే ఓకేనా రైట్ ఆన్సర్ ఫర్ 25th క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ C దట్ ఈస్ B అండ్ D ఓన్లీ ఆ B ఏంటిది ద ఎర్త్ ఎక్స్పీరియన్సెస్ అ ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఆఫ్టర్ అబౌట్ 8 minutes సూర్యుడి నుంచి మనకు లైట్ రావడానికి దాదాపు 8 minutes పడుతుంది కాబట్టి దాదాపు ఈ 8 minutes తర్వాత మనకు సన్లైట్ అనేది పోవడం జరుగుతుంది తర్వాత D ఆప్షన్ చూడండి ద ఎర్త్ experience the lack of gravitation after 8 minutes gravitation కూడా sunlight and gravitation రెండు 8 నిమిషాల తర్వాత మనకు పోవడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ చూడండి 25th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3 దట్ ఈస్ B అండ్ D ఓన్లీ రైట్ 25th క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం మనం లెట్ us మూవ్ ఆన్ టు 26th క్వశ్చన్ ఓకేనా లెట్ us మూవ్ ఆన్ టు 26th క్వశ్చన్ ఇక్కడ చూడండి ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద మీడియా ఓకేనా ఏ మీడియాలో వాటర్ ఐరన్ వేపర్ అండ్ ఎయిర్ దేంట్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది జనరల్ క్వశ్చన్ మామూలుగా పెట్టేసేయచ్చు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4 ఐరన్లో ఎక్కువ ఉంటుంది తర్వాత వాటర్ తర్వాత వేపర్ అండ్ తర్వాత ఎయిర్ ఓకేనా అంటే మనకు 26th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 4 ఐరన్ తర్వాత వాటర్ తర్వాత వేపర్ అండ్ తర్వాత ఎయిర్ ఓకేనా దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 26th క్వశ్చన్ నౌ లెట్ us మూవ్ ఆన్ టు 27th క్వశ్చన్ ఓకేనా 27th క్వశ్చన్లో ఇది సైన్స్కి సంబంధించి ఇంతకుముందు కూడా సైన్స్ అనుకోండి ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి 27th క్వశ్చన్ ఏంటంటే 27th క్వశ్చన్ చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్కి మనం ఆన్సర్స్ పెట్టాలన్నమాట చూడండి రైట్ 27th క్వశ్చన్కి మనం చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లా మయోపియా అయ్యడం జరిగింది హైపర్ మెట్రోపియా అయ్యడం జరిగింది ప్రెస్ బయోపియా అయ్యడం జరిగింది యాస్టిగ్మాటిజం అంటే ఇవి ఏవైతే సైన్స్ టర్మ్స్ ఉన్నాయో కొంచెం పలకడానికి డిఫికల్ట్గా ఉన్నాయి ప్లీజ్ డోంట్ మైండ్ ఇవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఎటువంటి లెన్స్ని వాడాలి అంటే ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ డిసీజెస్గా మీరు తీసుకోవచ్చు అంటే ఐస్లో ప్రాబ్లమ్స్గా మీరు తీసుకోవచ్చు ఇటువంటి వాటికి ఎటువంటి లెన్స్ని వాడాలనేది ఇక్కడ క్వశ్చన్ ఓకేనా ఇక్కడ కనుక మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే 27th క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 27th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదంటే 27th క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ A2 B1 C4 అండ్ D3 ఓకేనా రైట్ లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ రైట్ లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ 28 చూడండి చాలామందికి తెలుసు క్విడ్డీ అంటే ఏంటిదో ఓకేనా ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగే ఒక కీబోర్డ్ ఇస్తారు దాని లేఅవుట్ ఎట్లుంటుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు క్విర్టీ ఇచ్చిండు డోరాక్ ఇచ్చిండు డెక్స్టర్ ఇచ్చిండు క్యాల్క్ ఇచ్చిండు KALQ ఇవ్వడం జరిగింది ఓకేనా క్విర్టీ అంటే మాత్రం అందరికి క్లియర్ తెలుసు QWERTY స్టార్ట్ అవుతుంది మన ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా కీప్యాడ్ మీద క్విర్టీ అంటే QWERTY స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటిదో చూద్దాం మనం 28th క్వశ్చన్కి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 What is the correct answer for 28th question అంటే ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ A3 B1 C5 అండ్ D4 అనమాట ఓకేనా మళ్ళీ చెప్తున్నా A3 B1 C5 అండ్ D4 ఈజ్ ది రైట్ ఆన్సర్ రైట్ లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం రైట్ 29th క్వశ్చన్ Which of the following organization set the standards and naming rules to be adopted on the internet? Okay na? Which of the ఏ ఆర్గనైజేషన్ కి స్టాండర్డ్స్ అండ్ నేమింగ్ రూల్స్ అడాప్ట్ చేసుకునేంత శక్తి ఉన్నది ఇంటర్నెట్ మీద అంటే దానికి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ డి. ఓకేనా, రైట్ ఆన్సర్ ఏంటిదంటే క్వశ్చన్ నెంబర్ 29 కి రైట్ ఆన్సర్ ఏంటిదంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 29. ఓకేనా, ఏ అంటే ఏంటిది ది ఇంటర్నెట్ సొసైటీ. ఓకేనా, ఏ అంటే ఏంటిది ది ఇంటర్నెట్ సొసైటీ. డి అంటే ఏంటిది ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కి ఏమన్నాయి అంటే ఆ రైట్ ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 29 కి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3. ఓకే రైట్, క్లియర్ ఉందని నేను అనుకుంటున్నా. రైట్, లెట్ us go to క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 13 మ్యాచ్ ద బిలో ప్రొడక్ట్స్ ఆఫ్ బయోటెక్నాలజీ విత్ దర్ అప్లికేషన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ డిసీజెస్. ఏదైతే బయోటెక్నాలజీ నుంచి వస్తున్నాయో వీటిని మనం వేరియస్ ట్రీట్మెంట్స్లో ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్. రైట్, ఓకే క్వశ్చన్ నెంబర్ 30కి ఇక్కడ ఏమన్నది ఇంటర్ల్యూకిన్స్, ఇన్సులిన్, టిష్యూ, తర్వాత బ్లడ్ ఫ్యాక్టర్ 8 ఇవన్నీ అనమాట. వీటికి సంబంధించి ట్రీట్మెంట్ ఏమైందో చూద్దాం. తర్వాత మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 30కి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 30కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 30. ఆప్షన్స్ ఏంటి అంటే A2, B3, C4 and D1. ఓకేనా, A2, B3, C4 and D1 is the right answer for question number 30 అన్నమాట. Now let us look at the question number 31. Question number 31 ని చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ బేసెస్ యాజ్ పర్ దేర్ యూసేజ్. ఓకేనా, ఏవైతే బేసెస్ ఉన్నాయో వాటిని ఎటువంటి యూసేజ్ చేస్తామనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 31కి చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 31కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 31. ఓకేనా, లెట్ us move on to క్వశ్చన్ నెంబర్ 32. IIT Kharagpur researchers developed eco-friendly food packaging material with which one of the following? IIT Kharagpurకి సంబంధించిన రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్ ఒక దాంతో తయారు చేయడం జరిగింది. దేంతో తయారు చేయడం జరిగిందంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కుకుంబర్ పీల్స్తో తయారు చేయడం జరిగింది. ఏ ఐఐటి వాళ్ళు? ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసారు. ఈ ప్లాస్టిక్స్ కాకుండా ప్లాస్టిక్స్ని రీప్లేస్ చేయడానికి అదేంటిది అంటే కుకుంబర్ పీల్స్తో తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 32కు రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1. రైట్, లవ్ లెట్ us move on to క్వశ్చన్ నంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33 కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాలంటరీ స్టాండర్డ్స్ అదేంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ అడాప్టెడ్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ కోడెక్స్ అలిమెంటరీస్ విత్ సూటబుల్ మోడిఫికేషన్స్. అంటే క్వశ్చన్ నెంబర్ 33కి మనకు వచ్చేసి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 33కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ వ్యూ ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్కి తుప్పు పడుతుంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్కి సంబంధించిన క్వశ్చన్కి మనం ఆన్సర్ ఏంటంటే ఏ, బి అండ్ సి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 34కి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ క్వశ్చన్ అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఆప్షన్స్ ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ, బి అండ్ సి. ఓకేనా, నౌ లెట్ us look at the 35th question. ఓకేనా, 35th క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే విత్ రిఫరెన్స్ టు ద ఐసోటోప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా, 35th క్వశ్చన్కి వచ్చేసి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ, బి అండ్ సి ఓన్లీ. అంటే క్వశ్చన్ నెంబర్ 35కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 35. నౌ లెట్ us look at the క్వశ్చన్ నెంబర్ 36. ఓకేనా, క్వశ్చన్ నంబర్ 36 చూడండి. ఇక్కడ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ప్రొవైడ్స్ ఇమ్యూనిటీ టు న్యూ బోర్న్ బేబీస్ బికాస్ ఇట్ కంటైన్స్. అంటే మదర్ ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుందో దానివల్ల తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ వస్తుంది. అట్లా ఇమ్యూనిటీ రావడానికి గల కారణం ఏంది అన్నది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, ద రీజన్ బిహైండ్ ద ఇమ్యూనిటీ. ఓకేనా, చూడండి ఆన్సర్ నంబర్ 1 అనమాట. ఓకేనా, క్వశ్చన్ నంబర్ 36కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 1. ఓకేనా, ఇమ్యూనోగ్లోబులిన్. ఓకేనా, ఇమ్యూనోగ్లోబులిన్ అనేది ఉండడం వల్ల తల్లిపాలు తాగిన పిల్లలకి ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ జరిగిన పిల్లలకు ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండడం జరుగుతుంది, వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ అని అందడం జరుగుతుంది. ఓకేనా, నౌ లెట్ us move on to క్వశ్చన్ నంబర్ 37. ఓకేనా, క్వశ్చన్ నంబర్ 37 కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద మాంక్ ఫ్రూట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా, క్వశ్చన్ నంబర్ 37కి మనకు వచ్చిన రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ, బి, సి అండ్ డి. ఓకేనా, నాలుగు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ దేని గురించి? మాంక్ ఫ్రూట్ फ्रूट गुरिंचि अडगडं जरिगिंदो मांग फ्रूट गुरिंचि अडगडं जरिगिंदि దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ 3 క్వశ్చన్ నంబర్ 37 కి కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ 3 అన్నమాట ఏమేం ఉన్నాయి అందులో A B C అండి అంటే నాలుగు 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఓకేనా నౌ లెట్ us look at the question number 38 రైట్ క్వశ్చన్ నంబర్ 38 బిఫోర్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ ఓకేనా అంటే ఒకరి నుంచి ఒకరికి ఎక్కించేటప్పుడు బ్లడ్ బిఫోర్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ డోనర్ బ్లడ్ ఈజ్ నాట్ టెస్టెడ్ ఫర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ అంటే ఇక్కడ కింద ఇచ్చిన నాలుగు డిసీజెస్ ఏవైతున్నాయో ఈ నాలుగు డిసీజెస్ నుంచి ఏ డిసీజ్కి సంబంధించిన టెస్ట్ చేయరు వేరే వాళ్ళకు బ్లడ్ ఇగ్గించే ముందు అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి క్యాన్సర్ అనమాట ఓకేనా నార్మల్గా హెపటైటిస్ బి కానీ సి కానీ వాళ్ళకి సంబంధించిన బ్లడ్ అంటే ఇచ్చేటప్పుడు టెస్ట్ చేస్తారంటే హెపటైటిస్ బి టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ తీసుకున్నారు అనుకోండి వేరే వాళ్ళకి ఎక్కించే ముందు హెపటైటిస్ బి అండ్ సి టెస్ట్ చేయడం జరుగుతుంది లేదా హెచ్ఐవి ఉందా అని హెచ్ఐవి టెస్ట్ చేయడం జరుగుతుంది లేదా సైఫిలస్ ఉందా అండ్ సైఫిలస్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా దిస్ ఇస్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఇది కూడా ఎస్టీడీ బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది హెపటైటిస్ బి అండ్ సి గురించి మీకు తెలుసు హెచ్ఐవి గురించి మీకు తెలుసు వైరస్ వల్ల వస్తుంది ఓకేనా అంటే ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న బ్లడ్ని ఇంకో వ్యక్తికి ఎక్కించే ముందు ఏమేమి టెస్టులు చేస్తారంటే హెపటైటిస్ బి అండ్ సి చేస్తారు హెచ్ఐవికి సంబంధించింది చేస్తారు అండ్ సైఫిలస్ కు సంబంధించి చేస్తారు బట్ క్యాన్సర్ కు సంబంధించి చేయరు కాబట్టి రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 38 ఈజ్ ఆప్షన్ నంబర్ 1 దట్ ఈజ్ క్యాన్సర్ నౌ లెట్ us look at the 39th question ఓకేనా గ్రేవ్స్ డిసీజ్ ఓకేనా ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం గ్రేవ్స్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్ ఏ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల ఏ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకు గ్రేవ్స్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 39కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థైరాక్సిన్ ఓకేనా క్వశ్చన్ నెంబర్ 39కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 దట్ ఈస్ థైరాక్సిన్ ఓకే నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 40 క్వశ్చన్ నెంబర్ 40 చూద్దాం ఇప్పుడు చూడండి రైట్ ఇక్కడ కొన్ని ట్రీస్ ఇవ్వడం జరిగిందనమాట వాటి యూసేజ్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా మ్యాచ్ ద ఫాలోయింగ్ అశ్వగంధ తర్వాత సర్పగంధ తర్వాత నేల ఉసిరి తర్వాత బ్రహ్మి ఓకేనా ఏమేమి ఇచ్చిండు అశ్వగంధ సర్పగంధ నేల ఉసిరి అండ్ బ్రహ్మి ఓకేనా దీనికి మనకు రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 40 ఏంటంటే ఆప్షన్ నంబర్ 4 ఆప్షన్ నంబర్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 40 అనమాట ఓకేనా నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 41 చూడండి ఇక్కడ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్ గురించి క్వశ్చన్ వచ్చింది మ్యాచ్ ద ఫాలోయింగ్ COVID-19 వ్యాక్సిన్స్ అకార్డింగ్ టు దేర్ నేచర్ వాటి నేచర్కు సంబంధించి కోవిడ్ నైన్టీన్కి ఏవైతే వ్యాక్సిన్స్ వచ్చిందో వాటిని గుర్తుపట్టండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41కి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 దట్ ఈస్ A3 B2 C4 and D1 జైకోవ్డి అనేది ఇండియా వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఇది దీన్ని దేంతో చేస్తారంటే ప్లాస్మాతో తయారు చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్ ఏంటని మమ్మల్ని ఇంకా వేరే ఎగ్జామ్లో నేను క్వశ్చన్ అడిగినా కూడా దానికి ఆన్సర్ ఏంటంటే జైకోవ్డి ఓకేనా జైడస్ క్యాడిలా అనే కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది గుజరాత్లో ఓకేనా రైట్ క్వశ్చన్ నంబర్ 41కి కరెక్ట్ ఆన్సర్ ఏంది ఆప్షన్ నంబర్ 1 A3 B2 C4 and D1 రైట్ నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 42 రైట్ క్వశ్చన్ నంబర్ 42 వాట్ ఈజ్ హ్యాపీ హైపోక్సియా అంటే హ్యాపీ హైపోక్సియా అంటే ఏంటిది అనేది క్వశ్చన్ ఓకేనా చాలాసేపటి తర్వాత మీరు ఒక డైరెక్ట్ క్వశ్చన్ చూడొచ్చు ఇక్కడ 42nd క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే ది కండిషన్ వేర్ యూ మే నాట్ రియలైజ్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ క్రాషింగ్ మన ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి క్రాష్ అవుతున్న సిచ్యువేషన్ ఏమంటామంటే మనం అది రియలైజ్ కానీ సిచ్యువేషన్ ఏమంటున్నామంటే హ్యాపీ హైపోక్సియా ఓకేనా రైట్ క్వశ్చన్ నెంబర్ 43 చూద్దాం క్వశ్చన్ నెంబర్ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 43 క్వశ్చన్ నెంబర్ 43 ఇక్కడ చూసినట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ in relation to the newly developed solar powered survey craft for ports and inland waterways okay now I'll read it for you again consider the following statements in relation to the newly developed solar powered survey క్రాఫ్ట్ ఫర్ పోర్ట్స్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ అంటే ఇక్కడ చూడండి మనం క్వశ్చన్ నెంబర్ 43కి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ నెంబర్ B A C and D ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 43కి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 దట్ ఈస్ A C and D ఓన్లీ నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 44 క్వశ్చన్ నెంబర్ 44 చూద్దాం రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ డివిజన్స్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ ఏదైతే ఓషన్ ఉంటుందో ఓషన్ ఫ్లోర్ కింద ఉన్న మేజర్ డివిజన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ చూడండి మనకు అన్నీ తెలుసు కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుంది తెలుసు కాంటినెంటల్ స్లోప్ ఉంటుందని తెలుసు చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 44కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4 Option number 4 is the correct answer for question number 44. A, B, C and E only. A and into the continental shelf, B and into the continental slope, C and into the deep sea plain and E and into the ocean deeps. Okay na? Question number 44 ki right answer is what is the correct answer for question number 44 and A, B, C and E only is the correct answer. Right. Now look at question number 45. The dry aromatic roots of which of the following crops are used to make mats, curtains and fats? Okay na? ड्रई अरोमेटिक रूट्स ए చెట్టు యొక్క రూట్స్ ని ఓకేనా ఏ రూట్స్ ని డ్రై రూట్స్ ని ఏం తయారు చేయడానికి వాడుతున్నాం మ్యాట్స్ తయారు చేయడానికి వాడుతున్నాం ఎట్ ద సేమ్ టైం కర్టెన్స్ తయారు చేయడానికి వాడుతున్నాం అండ్ ఫ్యాట్స్ తయారు చేయడానికి వాడుతున్నాం అంటే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి వెటివర్ క్వశ్చన్ నంబర్ 45 కి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 45 ఇస్ ఆప్షన్ 4 దట్ ఇస్ వెటివర్ ఓకేనా వెటివర్ ఇస్ ది రైట్ ఆన్సర్ దట్ ఇస్ ఆప్షన్ నంబర్ 4 ఫర్ క్వశ్చన్ నంబర్ 45 నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 46 The Cabinet Committee on Economic Affairs, okay na? The Cabinet Committee on Economic Affairs, which is chaired by Prime Minister, okay na? Cabinet Committee on Economic Affairs, ni ever chair chestar usual ga ante Prime Minister, has approved the increase of MSP. MSP and into the minimum support price for marketing season of 2022-23, okay na? For the following number of kharif crops, ante enni rakala kharif crops ki sambandhinchi MSP ni increase cheyadam jarigindi. Ee MSP ni increase cheyalani alochana teeskochindi evaru ante Cabinet Committee on Economic Affairs, danni chair chese ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ నంబర్ 46 కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 2 దట్ ఈస్ 14 ఖరీఫ్ క్రాప్స్ ఓకేనా 46th క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 2 దట్ ఈస్ ఖరీఫ్ క్రాప్స్ నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నంబర్ 47 right where is question number 47 right which of the following are the national waterways of India okay na which of the following are the national waterways of India దేని గురించి మాట్లాడుతున్నా national highways కాదు national waterways గురించి మాట్లాడడం జరుగుతుంది ఇది question number 47 దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏందంటే 47th question కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 3 అన్నమాట దట్ ఇస్ A B C and D అంటే 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఓకే నా ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ నంబర్ 47 లో ఆల్ ది 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ దట్ ఇస్ A B C and D అంటే ఆప్షన్ ఏమవుతుంది option number 3 aitundi. Now look at question number 48. Right. Match the following. Question number 48 is match the following. చూడండి match the following mines of India with their respective mineral production. ఎక్కడ ఏ స్టేట్స్ లో ఎటువంటి మినరల్స్ దొరుకుతున్నాయి అనేది ఇక్కడ మన క్వశ్చన్ అన్నమాట. చూడండి క్వశ్చన్ నంబర్ 48 కు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏందంటే మనకు ఆప్షన్ నంబర్ 2. The right answer for 48th question is option number 2 that is A3 B1 C4 and D2 entry A3 B1 C4 and D2 this is the right answer the correct answer for question number 48 now let us look at question number 49 The Sargasso Sea is located in అంటే Sargasso Sea అనేది ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ ఈ Sargasso Sea అనేది మనకి ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ వేర్ ఈస్ Sargasso Sea located అంటే ఇట్ ఈస్ located in నార్త్ అట్లాంటిక్ ఓషన్ అన్నమాట ఓకేనా క్లియర్గా చూడండి Sargasso Sea is located in నార్త్ అట్లాంటిక్ ఓషన్ అంటే క్వశ్చన్ నంబర్ 49 కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ నంబర్ 2 దట్ ఈస్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఓకేనా నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 50 ఓకేనా which of the following is not the peak of Western Ghats అంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ ఏం ప్రామినెంట్ పీక్స్ ఉన్నాయి ఇక్కడేమంటే వెస్టర్న్ ఘాట్స్లో ఏం ప్రామినెంట్ పీక్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈస్టర్న్ ఘాట్స్లో ఏం ప్రామినెంట్ పీక్స్ ఉన్నాయి అనే ఐడియా మనకుంటే దిస్ ఈస్ అ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఓకేనా రైట్ ఇక్కడ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే చూడండి ఇక్కడ ఆప్షన్ నంబర్ 1 జిందాగఢ అనేదైతే పీక్ ఉన్నదో దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఓకేనా వెస్టర్న్ ఘాట్స్లో పార్ట్ కాదనమాట ఇది మిగతా 3 అంటే సాల్హేర్ కావచ్చు కల్సూబాయ్ కావచ్చు పుష్పగిరి కావచ్చు ఇవన్నీ ఇలా పార్ట్స్ అంటే దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ దిస్ జిందాగఢ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నంబర్ 51 మ్యాచ్ ద ఫాలోయింగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ విత్ దేర్ లొకేషన్స్ ఓకేనా ఇవి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అమ్మా ఓకేనా ఎక్కడున్నాయి తెలంగాణలో ఉన్నాయి వాటి లొకేషన్స్ ఏంటో మనం గుర్తించాలి ఓకేనా రైట్ ఏమిచ్చిన్లో బొగ్గులవాగు తర్వాత గొల్లవాగు తర్వాత లంకసాగర్ తర్వాత రామడుగు ఓకేనా ఏమిచ్చిన్లో తర్వాత ఇక్కడ చూడండి బొగ్గులవాగు గొల్లవాగు లంకసాగర్ అండ్ రామడుగు వీటికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 51కు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 3 వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 51 అంటే మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నంబర్ 3 దట్ ఈస్ A3 B5 C2 అండ్ D1 ఓకేనా ఆప్షన్ నంబర్ 3 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 51 నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 52 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకేనా చూడండి कंसीडर द फॉलोइंग स्टेटमेंट्स अंटे इक्कड चूडंడి మనకు क्वेश्चन नंबर 52 కు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ए बी सी डी ఓకేనా నాలుగు కూడా కరెక్టే ఓకేనా फोर ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి మనకి ఏందంటే क्वेश्चन नंबर 52 కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఆప్షన్ नंबर 3 లో ఏమేం ఉన్నాయి ए बी सी डी అంటే ఆల్ ది फोर ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ విచ్ ఆర్ గివెన్ ఇన్ क्वेश्चन नंबर 52 అదే ఏమవుతది ఆప్షన్ नंबर 3 అవుతది రైట్ 52 కి ఆన్సర్ ఏంటిది ఆప్షన్ नंबर 3 రైట్ నౌ లెట్ us look at क्वेश्चन नंबर 53 कंसीडर द फॉलोइंग स्टेटमेंट्स इदि कूडा कंसीडर द फॉलोइंग स्टेटमेंट्स दीनी 53 क्वेश्चन नंबर 53 कूडा मन करेक्ट आंसर एंदंटे सेम मल्ली ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर फॉर क्वेश्चन नंबर 53 53rd क्वेश्चन की मन करेक्ट आंसर ఏంటిదంటే ऑप्शन नंबर 3 ఈ ఆప్షన్ नंबर 3 లో కూడా ఏమున్నాయి అంటే both a b c and d అంటే the four all the four options which are given in option question number 53 are correct okay na now let us look at question number 54 Which of the following districts of Telangana has a border with Karnataka? Karnataka తోని border ఉన్న తెలంగాణకు సంబంధించిన జిల్లాలు ఏవి అనేది క్వశ్చన్ ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే A వికారాబాద్ B నారాయణపేట్ అండ్ డి జోగులాంబ గద్వాల్ ఈ జిల్లా ఈ డిస్ట్రిక్ట్స్ కి మాత్రమే మనకు కర్ణాటకతో సంబంధం ఉంటుంది అయితే మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫర్ క్వశ్చన్ నంబర్ 54th క్వశ్చన్ కి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ నంబర్ 1 దట్ ఈస్ ఏ బి అండ్ డి మాత్రమే అంటే ఓన్లీ ఏ బి అండ్ డి ఓకేనా వికారాబాద్ నారాయణపేట్ అండ్ జోగులాంబ గద్వాల్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 54 ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ నంబర్ 1 నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 55 Okay na match the important mountain peaks with their location in the Andaman and Nicobar Islands ల ఏవైతే ఇంపార్టెంట్ పీక్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన లొకేషన్స్ ని గుర్తించమంటుండో ఇది క్వశ్చన్ నంబర్ 55 దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడండి క్వశ్చన్ నంబర్ 55 కి కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 55 అదేందంటే a1 b2 c3 and d4 దానికి ఉన్నాయి అన్నమాట ఓకేనా a1 b2 c3 and d4 now let us look at 56th question 56th क्वेश्चन చూద్దాం చూడండి జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఏ మామూలుగా బేసిక్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ ఆన్సర్ డైరెక్ట్ గా చేయగలుగుతారు అండ్ ఇంకొక థింగ్ ఏందంటే ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఓకేనా జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్ ఇది దేనికి ఫేమస్ అంటే జీనోమ్ వ్యాలీ ఈజ్ ఫేమస్ ఫర్ బయోటెక్ అండ్ లైఫ్ సైన్స్ క్లస్టర్ ఓకేనా ఫార్మసీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఫార్మసీకి సంబంధించిన స్టార్టప్స్ కానీ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే జీనోమ్ వ్యాలీలో కనిపిస్తాయి జీనోమ్ వ్యాలీ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది అంటే ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ నంబర్ 4 దట్ ఈస్ బయోటెక్ ఆర్ లైఫ్ Science cluster into the Genome Valley. Right. Now let us look at question number 57. Right. Question number 57. ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ మనం చూస్తే ఇటు సైడ్ ఏముందంటే కరీంనగర్ పోచంపల్లి పెంబర్తి అండ్ నిర్మల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెయింటింగ్ ఉంది మెటల్ క్రాఫ్ట్ ఇక్కత్ సిల్వర్ ఫిలిగ్రీ అండ్ కార్పెట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కరీంనగర్ దేనికి ఫేమస్ తర్వాత పోచంపల్లి దేనికి ఫేమస్ అంటే పోచంపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ ఇక్కత్ అవునా కదా పోచంపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ ఇక్కత్ తర్వాత మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ దేనికి ఫేమస్ కరీంనగర్ ఈజ్ ఫేమస్ ఫర్ సిల్వర్ ఫిలిగ్రీ ఓకేనా తర్వాత పెంబర్తి దేనికి ఫేమస్ అంటే మెటల్ క్రాఫ్ట్ మనం హైదరాబాద్ పోతుంటుంది మెటల్ క్రాఫ్ట్ అవునా కదా నిర్మల్ దేనికి ఫేమస్ అంటే నిర్మల్ ఈజ్ ఫేమస్ ఫర్ పెయింటింగ్ అంటే మన క్వశ్చన్ నెంబర్ 57కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ నెంబర్ 3 ఓకేనా a4 b3 c2 అండ్ d1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 57 రైట్ నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 58 Consider the following in relation to Kaleshwaram project. Kaleshwaram project గురించి క్వశ్చన్ వస్తుందని తెలంగాణ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. దట్ టు గ్రూప్ 1 ఎగ్జామ్ లో కాళేశ్వరం గురించి క్వశ్చన్ లేదని మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. అవునా కదా? సో లుక్ ఎట్ హియర్. ఓకేనా? క్వశ్చన్ నంబర్ 58. Consider the following in relation to Kaleshwaram project. Kaleshwaram project గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 58 కి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 1 దట్ ఈస్ A C and D only అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ B. Construction of two barrages between and శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎట్ అన్నారం అండ్ సుందిల్లా అనేది ఏదైతే ఉందో అది రాంగ్ అనమాట మిగతా ఏ సి అండ్ డి ఆర్ కరెక్ట్ ఆప్షన్స్ ఫర్ క్వశ్చన్ నంబర్ 58 ఓకేనా క్వశ్చన్ నంబర్ 58 కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 58 yes now let us look at question number 59 क्वेश्चन नंबर 59 में चूड़ी इक मन पाइंट बी नीचे पाइंट बी 3 मीटर्स नॉर्थ को रीजनिंग की संबंधी क्वेश्चन चूँगी रईट क्वेश्चन नंबर 60 आलो ओकेना इदी सिंपल सीरीज इदी ओकटी इवि डाटा इंटरप्रिटेशन कु संबंधिंचिन क्वेश्चन्स तर्वात इदेम लेदु चाला सिंपल रिवर्स नुंची रासुकोवाली क्वेश्चन नंबर 63 रिटर्न नुंची z y x इट्ला रिटर्न नुंची रासुकुंटू रावाली ओक निमिषं नेनु चेप्ता इट्ला z तर्वात y इट्ला x इट्ला रासुकुंटू वच्ची इट्ला 26 25 24 इट्ला रिवर्स लो नंबरिंग वेसुकुंटू वच्ची इक्कड मनं एनिमल अंड साइंस वेटी नंबर्स नि मनं कलिपिते मनकु आंसर वच्चेसी 243 अयिंदी वेरी वेरी सिंपल इदी नार्मल बेसिक रीजनिंग प्राक्टीस चेसे वाळ्ळकि अंदरिकी सिंपल गा वच्चेस्तदी नौ लेट अस लुक एट क्वेश्चन नंबर 64 इक्कड चूडंडी इदी मनकु ब्लड रिलेशन्स की సంబంధించిన क्वेश्चन क्वेश्चन नंबर 64 की आंसर ఏమవుతుందంటే నెఫ్యూ ఓకేనా మనం తెలుగులో మాట్లాడుకుంటే మాత్రం తెలుగులో ఏమంటారంటే మేనల్లుడు అని చెప్పేసి అంటాం क्वेश्चन नंबर 64 की ఆన్సర్ ఏంటిది మేనల్లుడు ఓకేనా నేను ఒకసారి ఇంతకు ముందు క్వశ్చన్స్ ని కూడా ఒకసారి చెప్తా నేను ఆన్సర్ చెప్తా ఎందుకన్నా మంచిది రైట్ ఇక్కడ చూడండి क्वेश्चन नंबर 59 की ఆప్షన్ नंबर 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ओके ना क्वेश्चन नंबर 59 की ऑप्शन नंबर 4 10 मीटर्स आग्नेयम एदैतुंदो लेदा 10 मीटर्स साउथ ईस्ट एदैतुंदो दिस इज द करेक्ट आंसर फॉर क्वेश्चन नंबर 59 राइट क्वेश्चन नंबर 60 చూడండి क्वेश्चन नंबर 60 కి వచ్చేసి ఆప్షన్ నంబర్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ దట్ ఇస్ 22% ఏదైతే 22% అనేది ఉందో క్వశ్చన్ నంబర్ 60 లో కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ 1 ఇస్ ది రైట్ ఆన్సర్ దట్ ఇస్ 22% నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నంబర్ 61 లో కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ 1 ఓకేనా దట్ ఇస్ i అనేది ఏదైతే ఉందో దట్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ రైట్ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నంబర్ 62 ओकेना क्वेश्चन नंबर 62 లో మనకు రైట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 62 అన్నమాట ఓకేనా లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నంబర్ 63rd क्वेश्चन కి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ 1 243 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్चन నంబర్ 63 రైట్ ఇప్పుడు 64 చూద్దాం 64 కి మనకు 64th క్వశ్చన్ కి ఆప్షన్ నంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ నంబర్ 65 చూద్దాం క్వశ్చన్ నంబర్ 65 కి ఆప్షన్ నంబర్ 2 ఓకేనా క్వశ్చన్ నంబర్ 65th క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా రైట్ లెట్ us look at 66th క్వశ్చన్ ఏదైతే 66th క్వశ్చన్ ఉందో దీనికి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ నంబర్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 66th క్వశ్చన్ ఓకేనా తర్వాత 67th క్వశ్చన్ కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ 67th క్వశ్చన్ కి ఎన్నో ఆప్షన్ కరెక్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 67th క్వశ్చన్ రైట్ లెట్ us look at 68th క్వశ్చన్ 68th క్వశ్చన్ లో ఏందంటే 5:11 minutes past 7 అంటే ఆప్షన్ నంబర్ 3 is the correct answer for question number 68 okay na question number 68 ki correct answer endante option number 3 that is 5:11 minutes past 7 now let us look at question number 69 okay na question number 69 chudandi idi chaala simple basic reasoning chesina vallaku vachestadi ikkada answer endante 69 ki endante option number 4 question 69th question ki what is the correct answer option number 4 that is a b and d is the correct answer for question number 69 okay na now let us look at question number 70 okay na question number 70 ki the code language ki sambandhinchindi question number 70 ki correct answer vachesi option 2 is the correct answer that is od okay na option 2 endi od is the correct answer for question number 70 now let us look at question number 71 రైట్ 71 క్వశ్చన్ నంబర్ 71 కి ఇది బాడ్ మాస్ చేసి చేయాల్సి ఉంటది అంటే ఇవన్నీ ఏవైతే ఇక్కడ సింబల్స్ ఇచ్చినో ఈ సింబల్స్ ఈ అక్షరాల ప్లేస్ లో ఈ ఆల్ఫాబెట్స్ ప్లేస్ లో ఈ సింబల్స్ డినోట్ చేసుకున్న తర్వాత మనం బాడ్ మాస్ చేస్తే మనకు ఆప్షన్ ఆన్సర్ అనేది 10 గా వస్తదన్నమాట ఓకేనా క్వశ్చన్ నంబర్ 71 కి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎంత 10 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 71 నౌ లెట్ us look at 72nd क्वेश्चन राइट 72nd क्वेश्चन ओके ना इन 72nd क्वेश्चन आल्सो चाला सिंपल कोडिंग डिकोडिंग లాంటిది ऑप्शन नंबर 2 72nd क्वेश्चन की ऑप्शन नंबर 2 दैट इज जी एम जे इज द करेक्ट आंसर फॉर क्वेश्चन नंबर 72 नाउ लुक एट 73 దేనికి సంబంధించింది అంటే ఇది డైస్ కు సంబంధించిన లాంటి క్వశ్చన్ కాబట్టి చూడండి క్వశ్చన్ నంబర్ 73 కి 73rd క్వశ్చన్ కి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ option number 2 that is orange is the correct answer for 73rd question now let us look at 74th question right 74th question Bhushan starts from his house towards west. ఇది చాలా సింపుల్ డైరెక్షన్ టెస్ట్ అనమాట. ఈ డైరెక్షన్ టెస్ట్కి సంబంధించి 74 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, 26 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనా, 26 ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 ఫర్ 74th క్వశ్చన్ అనమాట. ఓకేనా, రైట్. 75, ఓకేనా, 75. ఇక్కడ చూడండి 75th క్వశ్చన్కి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4, దట్ ఈస్ ఖురేసి. ఓకేనా, వాట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4? ఖురేసి. అంటే 75th క్వశ్చన్కి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4, దట్ ఈస్ ఖురేసి. రైట్, లెట్ us look at 76th క్వశ్చన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 76. రైట్, క్వశ్చన్ నెంబర్ 76. ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 76 ఈస్ ఆప్షన్ డి. Okay na? Conclusion 2 is true, but conclusion 1 is false. The option number 4 is the correct answer for question number 76 anamata. Okay na? Tarvata let us look at question number 77. See, డాక్యుమెంటేషన్ మీరేం లేదు, ఈ ఆల్ఫాబెట్స్ ఏవైతున్నాయో వీటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ ఎట్లయితే అట్లా రాసుకోవాలంటే ఫస్ట్ ఏం వస్తుంది మనకు, దాదాపు ఏ ఉంది కాబట్టి ఏ వస్తుంది, బి లేదు సి వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. ఇలా రాసుకుంటూ వెళ్ళి అటు నుంచి ఇటు నుంచి కట్ చేసుకుంటూ వస్తే మీకు ఆప్షన్ నెంబర్ ఎన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 77కి ఫర్ 77th క్వశ్చన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఎన్, దట్ ఈస్ ఆప్షన్ 4, దట్ ఈస్ ఎన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 77. రైట్, లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 78. 78th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, నైదర్ కంక్లూజన్ 1 నార్ 2 ఫాలోస్. అది ఏదైతే ఉందో ఆప్షన్ నెంబర్ 3 ఫర్ 78th క్వశ్చన్ ఆప్షన్ 3, దట్ ఈస్ నైదర్ కంక్లూజన్ 1 నార్ 2 ఫాలోస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 79. రైట్, ఇది సింపుల్, చాలా సింపుల్. ఇది మనకు ఆప్షన్ వచ్చేసి 1 ఇస్ 79. క్వశ్చన్ నెంబర్ 79కి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ నెంబర్ 1, దట్ ఈస్ జేజేఈఐఆర్ ఏదైతే ఉందో దట్ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 79. ఆప్షన్ నెంబర్ 1, జేజేఈఐఆర్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 79. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 80. ఓకేనా, ఈయన నాన్ లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్ అంటే క్యాలెండర్కు సంబంధించిన ప్రాబ్లం. ఈ క్యాలెండర్కు సంబంధించిన ప్రాబ్లంలో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 80 అంటే ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 80 ఈజ్ సండే. అంటే దట్ ఈస్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 80. రైట్, నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 81. ఎస్, క్వశ్చన్ నెంబర్ 81. క్వశ్చన్ నెంబర్ 81కి వచ్చేసి కూడా మనకు ఏ ఆన్సర్ కరెక్ట్ అంటే ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 81st క్వశ్చన్. 81st క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంది అంటే ఆప్షన్ 1. ఓకేనా, బోత్ అజంప్షన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంప్లిసిట్. ఓకేనా, బోత్ అజంప్షన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంప్లిసిట్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద కరెక్ట్ క్వశ్చన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 81. నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 82. రైట్, క్వశ్చన్ నెంబర్ 82 ఇక్కడ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఇండియాస్ లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ ఇనాగ్రేటెడ్ ఇన్ September 2022. ఏదైతుందో లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ ఏదైతుందో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చెప్పమంటున్నారు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చూడండి 82nd క్వశ్చన్కి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1, ఏ బి అండ్ డి ఓన్లీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 82. ఏ అంటే దిస్ డ్యామ్ ఈజ్ నోన్ యాజ్ గయాజీ డ్యామ్. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ ఆన్ ది ఫాల్గు రివర్. అండ్ డి అంటే ఏంటిది, ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఐఐటి రూర్కీ వర్ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అంటే ఏ బి అండ్ డి అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 82nd క్వశ్చన్. నౌ లెట్ us look at 83rd క్వశ్చన్. 83rd question. Scientists are now fine-tuning their research to make a presentation for the geographical indications. GI tags తెలుసు కదా, GI tagsకి సంబంధించిన క్వశ్చన్ అయితే. ఓకేనా, ఆఫ్ కాయ్ చట్నీ అంటే ఈ కాయ్ చట్నీ అనేది ఏదైతే ఉందో దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ కాయ్ చట్నీ అనేది ఎక్కడిది అనేది ఇప్పుడు క్వశ్చన్. కాయ్ చట్నీ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్ అంటే మనకు ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఒడిషా అంటే క్వశ్చన్ నెంబర్ 83కి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 83rd క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us లుక్ ఎట్ 84th క్వశ్చన్. లెట్ us గో ఫర్ 84th క్వశ్చన్. రైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ది ఇంటర్నెట్ and Mobile Association of India, దట్ ఈస్ IAMAI report Internet India, okay na, released in July 2022, okay na. Mobile Association of Internet and Mobile Association of India वाले जो तुम दो report इचिन्लो आ report पे रहें नंटे Internet India अधे पूरी release आयेंगे July 22, 2022. दान के संबंधित ना correct answer है इंटरनेट कड़ा उड़ाम जरूर तुम दर मटा, okay ना. ये कि तेरे को 84th question की correct answer होचे सी option number 1. Option number 1 is the correct answer for question number 84. That is A, B, D and E only. Okay na? A, B, D and E only is the correct answer for question number 84. Now let us look at question number 85. Which of the following were associated with celebration of Azadi Ka Amrut Mahotsav? Ee madhyane jarigindi kada manaku 75th Independence Day sandarbhanga Azadi Ka Amrut Mahotsav. Dantlo bhaganga vachina konni प्रोग्राम्स एवं वाट डिस्कस जरूर ओके ना राइट. 85th क्वेश्चन की संबंधी व्हाट इज द करेक्ट आंसर अंटे ऑप्शन नंबर 3 दैट इज बी डी एंड ई ओनली. बी डी एंड ई ओनली इज द करेक्ट आंसर विच इज रिलेटेड टू आजादी का अमृत महोत्सव. बी अंटे जन भागीदारी, डी अंटे हर घर तिरंगा, ई अंटे बड़े चलो. दीज थ्री आर द स्लोगन्स विच वर यूज्ड ड्यूरिंग आजादी का अमृत महोत्सव. ओके ना. 85th क्वेश्चन की करेक्ट आंसर ఏంటంటే ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर फॉर 85th क्वेश्चन. नाउ लेट अस लुक एट 86th क्वेश्चन. Okay na? Consider the following in relation to the Indian companies in Fortune 500 list 2022. Here the Fortune 500 list उन्नतो ये Fortune 500 list के संबंधित ना 2022 के संबंधित ना list लो Indian companies का part इंटर दाने देखा जोश सुना मनो right. इकड़ा मनो 86th question की correct answer इंटर दाने ऑप्शन नंबर 4 that is A, C, D and E only. इंटर दी A, C, D and E only अन्य द मात्रा में correct answer. These are the correct answer for 86th question. మరి ఇక్కడ లేనిది మనకి ఏంటిదంటే B. B is not there అంటే 5 of them are private sector and 4 were state owned firms అనేది ఉందో this is the wrong statement. Other than the B all the other statements are correct. Okay right. Next let us move to the next question that is question number 87. Consider the following Padma Bhushan awardees of 2022. Which one of the pairs is not matched correctly? ఇక్కడ అందరూ పద్మ భూషణ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించింది ఏంది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి क्वेश्चन नंबर 87 की मन करेक्ट आंसर वे कृष्णा एल एंड सुचित्रा एल वील्क मेडिसिन रे वील्क ट्रेड एंड इंडस्ट्री राव जरिए मोस्ट आफ् द पीपल कृष्णा एल एंड सुचित्रा एल मेडिसिन अवना कदा मोस्ट आफ् द स्टूडेंट्स एमंटे कृष्णा एल एंड सुचित्रा एल अंटे खचिता मेडिसिन को संबंधी वाले वील्क मेडिसिन अने फील्ड रे ट्रेड एंड इंडस्ट्री अने फील्ड वे दी संबंधी चाला मंद पिछले दी कंफ्यूज अव जरिए. ओके ना. नाउ लेट अस लुक एट क्वेश्चन नंबर 88. Arrange the following countries from the highest to lowest based on their total medals tally at the Commonwealth Games 2022. Commonwealth Games లో ఏ కంట్రీకి ఎన్ని మెడల్స్ వచ్చాయి వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏంటిది అనేది ఇక్కడ అరేంజ్ చేయమంటున్నారు. మనకందరికీ తెలుసు దట్ కామన్వెల్త్ గేమ్స్ లో హైయెస్ట్ అవార్డ్స్ వచ్చింది ఏంటిది ఆస్ట్రేలియా తర్వాత ఆస్ట్రేలియాకు దాదాపు 176 మెడల్స్ రావడం జరిగింది. ఆస్ట్రేలియా తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఏంటంటే ఇంగ్లాండ్. ओके ना. इंग्लैंड तरवाता विच कंट्री इज इन थर्ड प्लेस कनाडा इज इन थर्ड प्लेस एंड व्हाट इज द पोजीशन ऑफ इंडिया इज इन फोर्थ प्लेस एंड व्हाट इज विच कंट्री इज इन फिफ्थ प्लेस न्यूजीलैंड इज इन फिफ्थ प्लेस अंटे इट्ला मेडल्स टाली उंटदि कदा मेडल्स टालीस की संबंधिंची आर्डर लो पेट्टमनि चेप्पेसि अनडम जरिगिंदन्नमाट. सो द राइट आंसर फॉर 88th क्वेश्चन इज ऑप्शन नंबर D दैट इज C तरवाता B तरवाता A तरवाता E एंड तरवाता D. CBAED ऑप्शन नंबर 4 is the correct answer for 88th question. Now let us look at 89th question, right? Yes. The exercise Wimbax 2022. Okay na? Exercise Wimbax. Wimbax అనేది ఏ రెండు కంట్రీస్ కి జరుగుతుంది అన్నమాట అంటే Wimbax happens between Vietnam and India. Okay na? Vietnam and India కు జరిగే ఒక exercise అన్నమాట ఇది. Okay na? ఇది 3rd edition జరిగింది అన్నమాట. Okay na? తర్వాత 89th question కి करेक्ट आंसर ఏంటిది व्हाट इज द करेक्ट आंसर फॉर 89th क्वेश्चन అంటే ऑप्शन नंबर 4. ओके ना. ए सी डी एंड ई ओनली. ए सी डी एंड ई ओनली అంటే व्हाट इज लैकिंग हियर बी इट इज हेल्ड इन द डलहौसी कंटोनमेंट हिमाचल प्रदेश ఏదైతుందో दिस इज ए रॉन्ग स्टेटमेंट. ओके ना. दिस स्टेटमेंट इज रॉन्ग. अदर देन दिस ऑल द अदर स्टेटमेंट्स आर करेक्ट. नाउ लेट अस लुक एट see once again I am saying 89th question की correct answer ఏంటిది ऑप्शन नंबर 4 that is A C D and E only. Okay right. क्वेश्चन नंबर 90 को let us look at क्वेश्चन नंबर 90. Right, which of the following are the new mandals declared by the government of Telangana in July 2022? Okay na, July 2022 లో కొత్తగా వచ్చిన మండలాలు ఏంటి తెలంగాణలో అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ఒకవేళ మీరు ఇటు వరంగల్ ఇటు కరీంనగర్ ఈ లోకల్ ప్రాంతాలు ఉన్న వాళ్ళైతే మీకు ఒక ఐడియా ఉంటుంది దట్ జఫర్గఢ్ అనేది ఉందో జఫర్గఢ్ ఈజ్ ఆల్రెడీ అండ్ ఎగ్జిస్టింగ్ మండల్, ఇప్పుడు కొత్తగా తయారు చేసిన మండల్ కాదు, జఫర్గఢ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మండలే. కాబట్టి మనకి ఇక్కడ జఫర్గఢ్ అనేది ఎన్నో ఆప్షన్ ఉంది, ఆప్షన్ నెంబర్ 4లో ఉంది కాబట్టి అంటే డీలో ఉంది. కాబట్టి డీని ఇక్కడ ఎలిమినేట్ చేస్తే డి ఇందులో ఉంది కాబట్టి ఇది కాదు, డి ఇందులో ఉంది కాబట్టి ఇది కాదు, డి ఇందులో కూడా ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఇవన్నీ తీసేస్తే మనకు డైరెక్ట్గా ఆప్షన్ మిగిలింది ఏసీ అండ్ ఈ ఓన్లీ. ఓకేనా, జాఫర్గఢ్ ఆల్రెడీ ఒక మండలమే అని తెలిసిన విద్యార్థులకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఈజీ. ఓకేనా, డైరెక్ట్ పెట్టవచ్చు. ఆప్షన్ ఏంటి క్వశ్చన్ నెంబర్ 90కి, for the question number 90 what is the correct answer? Option number 1 A, C and E only is the correct answer for question number 90. Now let us look at question number 91. Which one of the following countries launched gold coins named Mosi O Tunya in a bid to control the inflation? ఎవరైతే పిల్లలు ఎకానమీ ప్రిపేర్ అయ్యో వాళ్ళ క్లియర్ కట్గా ఐడియా ఉంటుంది దట్ ఈ ఇన్ జింబాబ్వే అనే కంట్రీలో ఇన్ఫ్లేషన్ చాలా రావడం జరిగింది కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ఏం ప్రింట్ చేసిలో గోల్డ్ కాయిన్స్ని ప్రింట్ చేసుకోవడం జరిగింది. గోల్డ్ కాయిన్స్, ఆ గోల్డ్ కాయిన్స్ పేరేంటిది? మోసి ఓ తున్యా. ఓకేనా, మీరు అర్థం చేసుకోండి దట్ శ్రీలంక ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ప్రింట్ గోల్డ్ కాయిన్స్ ఆర్ పాకిస్తాన్ అండ్ ఈవెన్ రష్యా ఈజ్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్. రైట్, కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటిది ఫర్ క్వశ్చన్ నెంబర్ 91 ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జింబాబ్వే, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. Now let us look at question number 92. Mexican President Andres Manuel Lopez ఒబ్రెడార్ హ్యాస్ ప్రపోజ్డ్ ఏ 3-man కమిషన్, ఒక 3-man కమిషన్ని స్టాట్యూట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే గ్లోబల్ పీస్ కోసం. ఓకేనా, గ్లోబల్ పీస్ టు ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కంప్రైజింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ గ్లోబల్ పీస్కి సంబంధించిన ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఒక 3 members ఉన్నారు, 3-member కమిటీ అన్నాం కదా. ఆ 3 members ఎవరు ఇక్కడ చూసినట్లయితే మనము బి, డి అండ్ యు ఓన్లీ. బి అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ. డి అంటే యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గ్యూటెరస్, తర్వాత ఈ అంటే పోప్ ఫ్రాన్సిస్. దీస్ 3 members ఆర్ దేర్ ఇన్ పీస్ 3-man కమిషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు గ్లోబల్ పీస్. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? ది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 92 ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 92కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 1. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 93. ఎస్, క్వశ్చన్ నెంబర్ 93. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్పిటల్ గెట్స్ కాయకల్ప అవార్డు 2021? ఏ హాస్పిటల్కి కింది ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏ హాస్పిటల్కి కాయకల్ప అవార్డు 2021 రావడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. కాయకల్ప అవార్డు ఎవరు ఇస్తున్నారంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఓకేనా, ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 93 ఈజ్ వేములవాడ హాస్పిటల్. ఓకేనా, వేములవాడ హాస్పిటల్ ఏదైతే ఉందో వేములవాడ హాస్పిటల్కి కరెక్ట్ మనకు కాయకల్ప 2021 అవార్డు ఇవ్వడం జరిగింది. నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 94. మలావత్ పూర్ణ చాలా ఫేమస్, ఈ అమ్మాయి చాలా కష్టపడి ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. షీస్ క్లైంబింగ్ హెవీ పీక్స్, చాలా ఎత్తైన పీక్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో వాటిని క్లైంబ్ చేస్తుంది మలావత్ పూర్ణ. మలావత్ పూర్ణ ఈజ్ అ వెల్ నోన్ మౌంటైనియర్ ఆఫ్ తెలంగాణ. రైట్, షీ సక్సెస్ఫుల్లీ క్లైంబ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ పీక్ ఇన్ June 2022? ఈ June 2022లో మలావత్ పూర్ణ ఏ గుట్టను ఏ పర్వతాన్ని ఎక్కడం జరిగింది, ఏ పర్వతాన్ని ఎక్కడం జరిగిందంటే మౌంట్ డినాలి. ఓకేనా, మౌంట్ డినాలి అనే పర్వతాన్ని ఎక్కడం జరిగింది. మౌంట్ డినాలి ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో ఉన్న హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో మౌంట్ డినాలిని ఈమె అధిరోహించడం జరిగింది. ఎవరు? మలావత్ పూర్ణ. రైట్, లెట్ us move to క్వశ్చన్ నంబర్ 95. Which of the following statements about Dr. K. కేశవులు ఫ్రమ్ తెలంగాణ ఆర్ కరెక్ట్? అంటే కేశవులు గారు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో విచార్ కరెక్ట్ అంటే ABCD అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా, డాక్టర్ కే కేశవులు గారి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 95 ఈజ్ ఆప్షన్ నెంబర్ 2, దట్ ఈస్ ABC అండ్ D ఓన్లీ అనేది ఏదైతుందో ఇది తప్పు. ఓకే, హీ ఈజ్ అండ్ నేటివ్ ఆఫ్ ఎర్స్ట్వైల్ మహబూబ్ నగర్ డిస్టిక్. ఇతను మహబూబ్ నగర్ డిస్టిక్కి చెందినవాడు కాదు, హీ బిలాంగ్స్ టు వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకేనా, వరంగల్కు సంబంధించిన వారు మిస్టర్ డాక్టర్ కే కేశవులు గారు. ఓకేనా, అంటే మనకు క్వశ్చన్ నెంబర్ 95లో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ నెంబర్ 2 ABC అండ్ D ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, లెట్ us మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 96. రైట్, క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. చూడండి, ఇక్కడ గాంధారి వనం ఓకేనా. ఏం వనం? గాంధారి వనం గాట్ రెనోవేటెడ్ ఓకేనా. గాంధారి వనాన్ని ఏం చేసినలో మళ్ళీ రెనోవేట్ చేయడం జరిగింది. గాంధారి వనం గాట్ రెనోవేటెడ్ రీసెంట్లీ అండర్ తెలంగాణకు హరితహారం ప్రోగ్రామ్ ఓకేనా. తెలంగాణకు హరితహారం అండ్ డెవలప్డ్ ఇంటూ టూరిస్ట్ అట్రాక్షన్. గాంధారి వనంని రెనోవేట్ చేసి తెలంగాణకు హరితహారం కింద టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చడం జరిగింది. వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్? మరి గాంధారి వనం ఎక్కడ ఉంది అంటే మనకు వచ్చేసి 96th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 దట్ ఈస్ బొక్కల గుట్ట ఓకేనా. బొక్కలగుట్ట మందమర్రి మండల్ మంచిర్యాల డిస్టిక్. మంచిర్యాల డిస్టిక్లో ఈ బొక్కలగుట్ట వద్ద ఈ మనకు గాంధారి వనం అనేది ఉండడం జరిగింది. అంటే క్వశ్చన్ నెంబర్ 96కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 96. నౌ లెట్ us మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 97. The official mandate of IMF includes IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఓకేనా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క అఫీషియల్ మ్యాండేట్లో ఏమేమి ఇంక్లూడ్ అయితే అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ABCD and E అన్ని ఇంక్లూడ్ అవుతాయి అనమాట. వాళ్ళ అఫీషియల్ మ్యాండేట్లో IMFకి సంబంధించిన అఫీషియల్ మ్యాండేట్ ఏదైతుందో దాంట్లో ABCD and E ఎవ్రీథింగ్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి అనమాట. అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్ 97కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ABCD and E ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 97కి కరెక్ట్ ఏంటిది? ABCD and E అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. అన్ని ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఓకే లెట్ us look at question number 98. Which of the following was caring for the wounded soldiers on the battlefield and was later amended to cover warfare at sea and prisoners of war ఓకేనా. అంటే సోల్జర్స్కి సంబంధించి సోల్జర్స్ ఎవరైతే బ్యాటిల్ ఫీల్డ్లో దెబ్బలు తింటారో వాళ్ళకు సంబంధించి ఎవరైతే వూండెడ్ అయిపోతారో ఎవరికైతే బుల్లెట్స్ తాకుతాయో వాళ్ళకి సంబంధించి అండ్ ఇది బ్యాటిల్ ఫీల్డ్ కోసం స్టార్ట్ అయింది. తర్వాత అమెండ్ చేసి దీంట్లో ఇంకేమేమి ఇంక్లూడ్ చేసిందంటే వార్ఫేర్ ఓకేనా. వార్ఫేర్ ఎట్ సీ సముద్రంలో జరిగేది. తర్వాత ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే వార్కు సంబంధించిన ప్రిజనర్స్ ఉంటారో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ నంబర్ 98 కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జెనీవా కన్వెన్షన్. ఈ జెనీవా కన్వెన్షన్ అనేది వూండెడ్ సోల్జర్స్ కి సంబంధించిన కన్వెన్షన్ ఓకేనా. క్వశ్చన్ నంబర్ 98 కి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ నంబర్ 1. నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 99. 99వ క్వశ్చన్ చూస్తున్నామమ్మా మనం ఇప్పుడు. 99th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫార్మ్డ్ గ్రూప్ నోన్ యాజ్ బేసిక్ మనకు బ్రిక్స్ తెలుసు, సార్క్ తెలుసు. ఈ బేసిక్ ఏంది అనేది చూడండి. బేసిక్ ఏంటంటే బేసిక్లో ఉన్న కంట్రీస్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నారు చూడండి. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ చైనా. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ చైనా అనేది మనకి ఏం కంట్రీస్గా పిలుస్తున్నాం? మనం బేసిక్ కంట్రీస్గా పిలుస్తున్నాం. అంటే క్వశ్చన్ నెంబర్ 99కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 99. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 100 ఓకేనా. 100th క్వశ్చన్ చూద్దాం క్లియర్గా. 100th క్వశ్చన్ చూడండి మనకి ఇక్కడ దేని గురించి అంటే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో దేని గురించి మాట్లాడుతున్నారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ UN సెక్రటరీ జనరల్స్ ఓకేనా విత్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్. ఏ సెక్రటరీ జనరల్ ఏ కంట్రీకి చెందినవాడు అని చెప్పేసి మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు జేవియర్ పెరెస్ ది స్యూయల్లార్, తర్వాత బోట్రోస్ గాలి, కోఫీ అన్నన్ గారి పేరు మనం కోఫీ అన్నన్ గారి పేరు ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే మనకు మోస్ట్లీ ఆన్సర్ క్రాక్ అవుతుంది. కోఫీ అన్నన్ ఈజ్ ఫ్రమ్ ఘానా. తర్వాత బాన్కి మూన్ ఓకేనా. బాన్కి మూన్ ఎక్కడ నుంచి? బాన్కి మూన్ ఈజ్ ఫ్రమ్ సౌత్ కొరియా. తర్వాత యాంటోనియో గ్యూటరస్ ఏ కంట్రీ నుంచి అమ్మా? పోర్చుగల్ నుంచి. ఈ మూడు మనకు తెలిస్తే మనం ఆన్సర్ ఈజీగా క్లియర్గా చేయగలుగుతాం ఓకేనా. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనము క్వశ్చన్ నెంబర్ 100కి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ D A4, B1, C5, D3 and E2 ఓకేనా. వీఆర్ లుకింగ్ ఎట్ క్వశ్చన్ నంబర్ 100th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ నంబర్ 4. ఆప్షన్ నంబర్ 4లో ఏముందంటే A4, B1, C5, D3 and E2 అనమాట ఓకేనా. నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 101. 101వ ప్రశ్న ఓకేనా. మ్యాచ్ ద ఫాలోయింగ్ UN కన్వెన్షన్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్. ఇక్కడ కన్వెన్షన్ ఉంది, దేని గురించో అక్కడ ఉంది, మనం చూద్దాం ఇప్పుడు ఓకేనా. కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ జెనోసైడ్, కన్వెన్షన్ ఆన్ ద రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్, కన్వెన్షన్ ఆన్ ద కాంటినెంటల్ షెల్ఫ్, కన్వెన్షన్ ఆన్ ద క్లస్టర్ మ్యునిషన్స్ ఓకేనా. దీని కనుక చూసినట్లయితే మనకు క్వశ్చన్ నంబర్ 101కి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నంబర్ 1 ఓకేనా. ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 101 ఓకేనా. 101 క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 1 దట్ ఈస్ A3, B5, C1 and D2. A3, B5, C1 and D2 is the correct answer. And option number 1 is the correct answer for question number 101. Now let us look at question number 102. What is the implication for India of ratifying the additional protocol with the International Atomic Energy Agency అంటే IAEA తోని గనుక మనం పొత్తు పెట్టుకుంటే if at all ఇండియా ఏమన్నా ఒక అడిషనల్ ప్రోటోకాల్ ని గనుక చేసుకుంటే what is the benefit for India అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ చూసినట్లయితే for the question number 1 or 2 the correct answer is option number 4. ओके ना, ऑप्शन नंबर 4 इज द करेक्ट आंसर फॉर क्वेश्चन नंबर 1 or 2. ఏంటిది, ఇండియా గెట్స్ యాక్సెస్ టు న్యూక్లియర్ టెక్నాలజీ ట్రేడ్ విత్ ద న్యూక్లియర్ సప్లై గ్రూప్స్ కంపెనీ ఏదైతుందో ఈ బెనిఫిట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 1 or 2 కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 4. నౌ లెట్ us look at క్వశ్చన్ నంబర్ 1 or 3. Which of the following are considered as a major coral reef areas of India? ఇండియాలో కోరల్ రీఫ్స్ ఏరియాస్ సంబంధించింది ఏంటంటే కోరల్ రీఫ్స్ అనగానే మనకు ఒకటి గుర్తు వస్తుంది, ఏంటది లక్షద్వీప్. ఓకేనా, కోరల్ ఐలాండ్స్ అంటాం, లక్షద్వీప్ని మనం ఏమంటాం కోరల్ ఐలాండ్స్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సరే, క్వశ్చన్ నెంబర్ 1 or 3కి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 or 3 ఇస్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 A, C అండ్ D ఓన్లీ. A అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్, C అంటే లక్షద్వీప్ అండ్ గల్ఫ్ ఆఫ్ కచ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంటే ACD ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. ACD అంటే ఎందులో ఉంది, ఆప్షన్ నెంబర్ 1 or 3కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఓకేనా, రైట్. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 1 or 4. Right. India recorded the highest number of tiger deaths in 2021. Consider the following in relations to this. Okay na? అంటే ఏంటిదంటే ఇక్కడ ఏమడుతున్నారంటే టైగర్స్ ఎక్కడైతే చనిపోయినాయో టైగర్ డెత్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ 1 or 4 క్వశ్చన్ నెంబర్ 1 or 4కి మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ D ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 or 4. A, C అండ్ D ఓన్లీ. A అంటే a total of 127 టైగర్స్ డైడ్. తర్వాత C అంటే మధ్యప్రదేశ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ దిస్ ఫ్యాటాలిటీ. D అంటే మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఆక్యుపై సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ రెస్పెక్టివ్లీ. ఒక మీరు ఒక్కొక్క చోట చూస్తే 126 టైగర్స్ అని చూస్తే ఉంటాయి. NTCAలో కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ 126 టైగర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. హిందూ పేపర్లో చూసినట్టయితే మీకు 127 టైగర్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే 127 టైగర్స్ చనిపోయినాయి అని హిందూ పేపర్లో పడ్డది. అదే మీరు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో NTCA దాంట్లో కనుక మీరు చూస్తే 126 అండ్ టైగర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా, రైట్. లెట్ us look at నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే 105th క్వశ్చన్ చూసినట్టయితే తలోనా డైలాగ్. ఓకేనా, తలోనా డైలాగ్ దేనికి సంబంధించినదే క్వశ్చన్. ఓకేనా, 105th క్వశ్చన్ చూసినట్టయితే తలోనా డైలాగ్. తలోనా డైలాగ్ దేనికి సంబంధించిందమ్మా, ద UN క్లైమేట్ చేంజ్ టాక్స్, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన టాక్స్ గురించి చేసేదే తలోనా డైలాగ్. అంటే క్వశ్చన్ నెంబర్ 105కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ నెంబర్ 4 ది UN క్లైమేట్ చేంజ్ టాక్స్. తలోనా ఈజ్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్. ఓకేనా, నౌ లెట్ us look at 106th క్వశ్చన్. Yes, arrange the following states based on the highest to lowest death toll recorded on account of thunderstorms and lightning events in 2021. ఏదైతే పిడుగులు మెరుపులు ఉంటాయో వాటి వల్ల పిడుగుల వల్ల చనిపోయిన ఏ ఏ స్టేట్స్లో ఎంతమంది చనిపోయిన అనేది ఇక్కడ పెట్టమని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, అత్యధిక నుంచి అల్పనం, అంటే ఎక్కువ చనిపోయిన కాడ నుంచి తక్కువ చనిపోయిన కాడికి పెట్టమని చెప్పేసి అంటున్నారు. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్ 106కి 106వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ నెంబర్ D అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ నెంబర్ D అంటే CBADE. CBADE అంటే C ఏముంది మనకు ఫస్ట్ ఒడిశా, B ఏముంది మనకు ఫస్ట్ మధ్యప్రదేశ్, A అంటే బీహార్, D అంటే మనకు వెస్ట్ బెంగాల్ అండ్ లాస్ట్కి వచ్చేసి రాజస్థాన్. ఓకేనా, మనకి ఇక్కడ ఇలా మెన్షన్ చేయడం జరిగిందంట. 106th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా, నెక్స్ట్ 107th. 107th క్వశ్చన్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ సైక్లోన్స్ ఇచ్చిండు. తర్వాత సైక్లోన్ యొక్క తీవ్రత అంటే భయంకరమైన సైక్లోనా, ఒక నార్మల్ సైక్లోనా, అయితే వెరీ సివియర్ సైక్లోనా, నార్మల్ సివియర్ సైక్లోనిక్ స్టార్మా అని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి మనకు చూస్తే 107th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 3 A3, B1, C5 and D2. A3, B1, C5, D2 is the correct answer for 107th question. Now let us look at 108th question. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా ఎగ్జామ్లైనా ఉపయోగపడవచ్చు. ఈ గులాబ్ అనే దానికి పేరు ఇచ్చింది ఎవరంటే శ్రీలంక అనే కంట్రీ. ఈ యాస్ అనేది ఏంటంటే ఈ యాస్ అనేది ఆల్రెడీ మనల్ని హిట్ చేసింది. అంటే ఈ యాస్ అనే తుఫాన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్లీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశాని హిట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి యాస్కు సంబంధించిన ఇంకొక పాయింట్ ఏంటంటే 2022లో ఫస్ట్ వచ్చిన సైక్లోన్ ఏంటంటే కూడా మనకు యాసే. ఇండియాను 2022లో మొట్టమొదటిసారి హిట్ చేసిన సైక్లోన్ ఏంటిది అనేది క్వశ్చన్. దానికి ఆన్సర్ వచ్చేసి యాస్. ఓకేనా. ఈ గులాబ్ అనే పేరు ఏ కంట్రీ ఇవ్వడం జరిగింది అంటే ఈ గులాబ్ అనే పేరుని పాకిస్తాన్ కంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సరే 107th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3. ఇప్పుడు మనం 108వ క్వశ్చన్ 108th క్వశ్చన్. ఓకేనా. రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కరోనా వైరస్ వేరియంట్స్ విత్ దేర్ ఒరిజినేటింగ్ కంట్రీ. అంటే మనం ఇట్లా అల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, డెల్టా వేరియంట్ అనుకుంటా మనం నార్మల్గా డిస్కస్ చేస్తుంటాం కదా, అదే ఇక్కడ క్వశ్చన్ రూపంలో రావడం జరిగింది. చాలా సింపుల్ ఇది. ఓకేనా. మీరు కనుక కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితే నార్మల్ జనరల్ టాపిక్స్ని మీరు డిస్కస్ చేస్తున్నట్లయితే ఇది ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా. 108th క్వశ్చన్కి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 2. దేనికి సంబంధించింది? ఆల్ఫా, బీటా, డెల్టా అండ్ గామా. బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా. A3 అంటే ఏంటిది మనకు? ఆల్ఫా వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. తర్వాత B5 అంటే ఏంటిది? బీటా వచ్చేసి మనకు సౌత్ ఆఫ్రికా. తర్వాత C4 అంటే డెల్టా వచ్చేసి మనకి ఇక్కడ ఇండియా. అండ్ తర్వాత D1 గామా వచ్చేసి ఇక్కడ బ్రెజిల్. అంటే 108th క్వశ్చన్కి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 108th క్వశ్చన్. నౌ లెట్ us look at 109th క్వశ్చన్. 109th. Right. Consider the following in relation to the literacy rate in India. మన దేశానికి సంబంధించిన లిటరసీ రేట్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయితే 109th క్వశ్చన్కి మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 109th క్వశ్చన్. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ నెంబర్ 1. దేనికి? 109th క్వశ్చన్కి. A ఉంది, C ఉంది, D అండ్ E కూడా ఉంది. A, C, D and E ఉంది. అయితే లేనిది ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ B. ఓకేనా. As per 2011 census, the literary rate in India was 76 అని ఉంది కదా, అది మాత్రం తప్పు. 74 point some change ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఆప్షన్ నెంబర్ B ఈజ్ రాంగ్. అదర్ దాన్ దట్ A ఈజ్ కరెక్ట్, C ఈజ్ కరెక్ట్, D ఈజ్ కరెక్ట్ అండ్ E ఈజ్ కరెక్ట్. అంటే ఓవరాల్గా 109th క్వశ్చన్కి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ నెంబర్ 1. నౌ లెట్ us look at 110th క్వశ్చన్. 110th క్వశ్చన్. రైట్. చూడండి. Women won a greater number of seats in the following state legislative assemblies when compared to other seats. అంటే ఏ స్టేట్స్లలో ఎక్కువ ఉమెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు 110 క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సారీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఛత్తీస్గఢ్ పర్సంటేజ్ వైజ్ చూసుకున్నట్టయితే మనం ఛత్తీస్గఢ్ పర్సంటేజ్ వైజ్ మనకు చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది అవుతుంది అనమాట. అదే మనము టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వైజ్ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే వెస్ట్ బెంగాల్ అవుతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఓకేనా. వెస్ట్ బెంగాల్ అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన క్లారిటీ కోసం మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 111. ఓకేనా. ది మేక్ ఇన్ ఇండియా ఎఫర్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ హ్యాస్ కల్మినేటెడ్ ఇంటూ ఇండియాస్. అంటే మేక్ ఇన్ ఇండియాకి సంబంధించిన ప్రోగ్రామ్ దేని గురించి అంటే ఇండియన్ రైల్వేస్కి మేక్ ఇన్ ఇండియా ఎఫర్ట్ దేనికి పెట్టింది ఇండియన్ రైల్వేస్ అంటే ఇక్కడ చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చిన ఇండియన్ రైల్వేస్కు హెల్ప్గా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చిన ఏంటిదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకేనా. అంటే క్వశ్చన్ నెంబర్ 111కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 111. నౌ లెట్ us డిస్కస్ క్వశ్చన్ నెంబర్ 112. యాజ్ పర్ నీతి ఆయోగ్స్ హెల్త్ ఇండెక్స్ రౌండ్ 4, as per Niti Aayog's health index round 4 2019-20, which of the following states emerged as the best 3 performance in terms of overall performance? అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్లో దేనికి సంబంధించిన హెల్త్ ఇండెక్స్లో ఓవరాల్ పర్ఫార్మెన్స్లో బెస్ట్కి ఇచ్చిన స్టేట్స్ ఏంటి అంటే నీతి ఆయోగ్ ఇండెక్స్లో కేరళ, తమిళనాడు అండ్ తెలంగాణ. అంటే క్వశ్చన్ నెంబర్ 112కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 4 కేరళ, తమిళనాడు అండ్ తెలంగాణ. దేంట్లో? నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో. ఓకేనా. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో ఫస్ట్ ఉన్న స్టేట్స్ ఏంటంటే కేరళ, తమిళనాడు అండ్ తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 112కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4. నౌ లెట్ us డిస్కస్ క్వశ్చన్ నెంబర్ 113. right? Which of the following prime ministers appointed Mandal Commission and taken decision to implement its report? Okay na, Mandal Commission ni vesina prime minister evaru ikkada question adugutha unnaru. Ikkada manam answer chusukunnatlaithe 113th question ki option vachesi correct answer vachesi option number 4, that is Morarji Desai and VP Singh. Okay na, Morarji Desai and VP Singh. Question number 113 ki correct answer entidi option number 4, Mandal Commission. Mandal Commission deni gurinchi amma, backward caste ki sambandhinchina commission gurinchi, backward commission backward classes ku sambandhinchina reservations gurinchi vachinde Mandal Commission. Please don't forget this. Now let us look at the question number 114. According to the Global Wealth Report 2021, according to the Global Wealth Report 2021, the total wealth of India, okay na, Wealth Report 2021 lo bhaganga, okay, Global Wealth Report 2021, the wealth of India between 2000 to 2020 ante 20 సంవత్సరాలలో 2000 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అంటే in the 20 years ఏమైంది, పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ పెరిగిందా తగ్గిందా అంటే ఇంక్రీజ్డ్ 5 fold అంటే 5 times ఇంక్రీజ్ అయిందనమాట. అంటే క్వశ్చన్ నంబర్ 114కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 114. అంటే మన ఇండియన్ వెల్త్ ఏదైతే ఉందో అది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, ఆల్మోస్ట్ 5 times ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, లెట్ us look at 115th question. Okay na, according to the export preparedness index, okay na, aim index, export preparedness index 2020, the following is not a part of the government of India schemes for the promotion of exports. The government of India edaithe exports cheyadaniki edaithe promotion chestundo, edaithe encourage chestundo exports cheyadaniki, dantlo bhaganga export preparedness index edaitundo andulo lenidi entidi ante manaki em ledante option number 2, transport and marketing assistance scheme edaitundo, transport and market assistance scheme edaitundo ఇది లేదనమాట. అంటే 115th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 115th క్వశ్చన్. నౌ లెట్ us look at 116th question. 116, the union budget for the financial year 2022-23, Union budget for financial year 2022-23 aims to strengthen the infrastructure with its focus on which of the following priorities. అంటే మన యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో 2022-23కి ఇంట్రడ్యూస్ చేసింది, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయాలనుకున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయడానికి మరి దేన్ని యూజ్ చేస్తారు ఇందులో అంటే పర్టికులర్గా 2, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ పిఎం గతిశక్తి, పిఎం గతిశక్తి అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తారు. అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 116కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి ఓన్లీ అంటే ఆప్షన్ నెంబర్ 3. ఫర్ ది క్వశ్చన్ 116 ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3, దట్ ఈస్ ఏ అండ్ బి ఓన్లీ. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 117. క్వశ్చన్ నెంబర్ 117, వాట్ ఈజ్ చహర్ తస్లిం? చహర్ తస్లిం అంటే ఏంటిది అంటే ఇక్కడ చూడండి, చహర్ తస్లిం అంటే ఇదొక నమస్కార పద్ధతి. ఓకేనా, ఇదొక నమస్కార పద్ధతి, ఇట్ ఈస్ అ మోడ్ ఆఫ్ సాల్యుటేషన్, ఇట్స్ ఎ మోడ్ ఆఫ్ సాల్యుటేషన్, ఇదొక నమస్కార పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే క్వశ్చన్ నెంబర్ 117కి కనుక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 117, దట్ ఈస్ ఇట్ ఈస్ అ మోడ్ ఆఫ్ సాల్యుటేషన్. అదే తెలుగులో చూసుకున్నట్లయితే ఇదొక నమస్కార పద్ధతి, రైట్. క్వశ్చన్ నెంబర్ 118, right, question number 118 అంటే 118, which of the following sectors showed positive growth rate, ఎట్లా చూపించిన పాజిటివ్ గ్రోత్ రేట్ ఇన్ రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ టర్మ్స్ ఇన్ 2021. ఓకేనా, 2020-2021కి సంబంధించి గ్రాస్ రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో దాంట్లో పాజిటివ్నెస్ను చూపించిన ఏంటిదంటే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ సెక్టర్. ఓకేనా, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ సెక్టర్. ఓకేనా, దీన్ని మనం అగ్రికల్చర్ సెక్టర్ కూడా భావించవచ్చు. అయితే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ question number 118. Okay na, option number 1 is the correct answer for question number 118. Now let us look at question number 119. 119వ క్వశ్చన్, అరేంజ్ ఆఫ్ ఫాలోయింగ్ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, ఇండియాస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన దాని గురించి సోర్సెస్ ఏంటి అంటే మనకు ఏ దేశం నుండి ఎక్కువ ఎఫ్డిఐ వస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ఓకేనా, ఏ ఇయర్కి సంబంధించి 2021-22కి సంబంధించి ఇది ఒక సింపుల్ పాయింట్ అమ్మా. మీరు కనుక చూసుకున్నట్లయితే ఒకటి మనకు తెలవాలి, ఏం తెలవాలి, సింగపూర్ నుంచి మనకు ఎక్కువ ఎఫ్డిఐ వస్తుందని తెలవాలి. ఒక అట్లా చూసుకున్నట్లయితే మనం ఆప్షన్ నెంబర్ C కోసం వెతికితే ఆప్షన్ నెంబర్ C ఓన్లీ ఒక దాంట్లో ఉండేది, కాబట్టి మనం డైరెక్ట్గా ఆప్షన్ నెంబర్ 1ని మనం ఇక్కడ టిక్ చేయవచ్చు. ఓకేనా, సింగపూర్ నుంచి మనకు ఎక్కువ ఎఫ్డిఐ ఇండియాలోకి ఇన్ఫ్లో అవుతుందనే విషయం కనుక మనకు ఐడియా ఉంటే మనం క్లియర్గా C కోసం వెతుకుతాం. C కోసం చూస్తే ఎక్కడ ఉంది, C ఫస్ట్ ఉంది, ఓన్లీ ఒక దాంట్లోనే C మాత్రం ఉంది, కాబట్టి మనం డైరెక్ట్గా టిక్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 119, ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 119 ఆప్షన్ A CABD ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ A CABD ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, క్వశ్చన్ నెంబర్ 119. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 120. రైట్. క్వశ్చన్ నంబర్ 120 ఇది మొఘల్స్ కాలంలో ఉన్న భూముల రకాలు దాని గురించి ఓకేనా. మొఘల్స్ కాలంలో ఉన్న పులాజ్, పరోటి, చచర్ అండ్ బంజర్ ఏదైతుందో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. చూడండి ఇక్కడ మనకు క్వశ్చన్ నంబర్ 120 కి సంబంధించి చూడండి ఒకసారి. క్వశ్చన్ నంబర్ 120 కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే క్వశ్చన్ నంబర్ 120 కి ఆప్షన్ నంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ओकेना. A5 B3 C1 and D2 ओकेना. A5 B3 C1 and D2 is the correct answer for question number 120 right. Now let us move on to question number 121. Which of the following were among us the most important Mahajanapadas? మనకు ఎన్ని మొత్తం ఎన్ని మహాజనపదాస్ ఉన్నాయమ్మా? మనకి మొత్తం వచ్చేసి మనకు 16 మహాజనపదాస్ ఉన్నాయి. ఈ 16 మహాజనపదాస్లో మోస్ట్ ప్రామినెంట్ మహాజనపద ఏంటిది? మగధ రైట్ అవునా కదా. మొత్తం 16 మహాజనపదాలలో మనకు మోస్ట్ ప్రామినెంట్ మహాజనపద ఏంది? మగధ. సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక మహాజనపద ఏంటిది? అస్మాక. ఈ అస్మాక యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే బోధన్ ఓకేనా. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మగధ అనే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ చూసినట్లయితే మగధ అనే ఆప్షన్ ఇవ్వకుండా 16 మహాజనపదాలలో ఏ జనపదాలు అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమో అన్నీ ఇంపార్టెంటే కానీ ఇందులో మనకున్న ఆప్షన్స్లలో మనం ఇంపార్టెంట్ కనుక పిక్ చేసుకుంటే బీసీ అండ్ ఈ ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 121కు ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. బి అంటే ఏంటిది? గాంధార. సి అంటే ఏంటిది? కోసల. ఈ అంటే ఏంటిది? పాంచాల. అంటే గాంధార మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్లో గాంధార ఒకటి, కోసల ఒకటి అండ్ పాంచాల ఒకటి. దీస్ త్రీ మహాజనపదాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా కనుక మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 121కి బీసీ అండ్ ఈ అంటే ఆప్షన్ 3 అంటే ఇది ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ లెట్ us look at 122nd క్వశ్చన్. 122nd right. Which of the following are considered as part of 5 major provincial centers of Ashokan Empire? ఎప్పుడైతే మనకు అశోక రూల్ చేస్తున్నాడో అతను రూల్ చేసేటప్పుడు మనకు ఒక 5 ఫేమస్ ప్రావిన్షియల్ సెంటర్స్ ఏదో గుర్తించండి అంటున్నారు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఓకేనా అశోక రూల్ టైంలో మనకు ఫేమస్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయేమో మనకు తక్షశిలా ఉంది ఓకేనా, ఉజ్జయిని ఉంది ఓకేనా, తర్వాత మనకు తోసాలి ఉంది, తర్వాత మనకు సువర్ణగిరి అనేది ఉండడం జరిగింది అనమాట ఓకేనా. అంటే క్వశ్చన్ నెంబర్ 122కు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 122. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 123. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్. మనకు తెలుసు సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్ ఓకేనా. చూడండి కోనార్క్ ఈజ్ అ మాన్యుమెంటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సన్ గాడ్ సూర్య చైరట్ తెలుసు కదా దీనికి. అయితే క్వశ్చన్ నెంబర్ 123కి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 అంటే ఏబిడి అండ్ ఈ ఓకేనా. ఏబిడి అండ్ ఈ ఓన్లీ అంటే మనకి మిస్ అయ్యే ఆప్షన్ ఏంది ఇక్కడ? సి అనే ఆప్షన్ అనమాట తప్పు అనమాట. ఇక్కడ 16 హార్సెస్ ఏవైతున్నాయో ఈ యొక్క ఆప్షన్ అనేది తప్పు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీ అదర్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఓకేనా. దిస్ ఈజ్ 123rd క్వశ్చన్. నౌ లెట్ us look at 124th క్వశ్చన్. యాజ్ పర్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు హరప్పన్ సివిలైజేషన్. హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే మనకు 124th క్వశ్చన్కు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 124కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే A B D అండ్ E అంటే ఆప్షన్ 2 A B D and E. అంటే ఇందులో రాంగ్ ఆన్సర్ ఏంటంటే C అనేది రాంగ్ ఆన్సర్. C is the wrong answer. Other than C, A is correct, B is correct, D is correct and E is correct. Rice grains were found abundantly in all the areas. అలా దొరకలేదమ్మా, రైస్ గ్రెయిన్స్ అంతటా దొరకలేదు. కేవలం ఒక చోట పొట్టు, ఒక చోట గింజలు మాత్రమే దొరికినాయి తప్ప అబండెంట్గా రైస్ గ్రెయిన్స్ దొరికినాయి అనేది తప్పు ఆప్షన్ ఓకేనా రైట్. నౌ లెట్ us look at 125th క్వశ్చన్. 125 125వ ప్రశ్న రైట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యూడ్ దట్ కొలోనియల్ ఎడ్యుకేషన్ ఓకేనా, కొలోనియల్ ఎడ్యుకేషన్ క్రియేటెడ్ ఏ సెన్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇండియన్స్. అంటే మన ఇండియన్స్ మైండ్స్లో ఈ కొలోనియల్ ఎడ్యుకేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫీరియారిటీని నింపేసింది అని ఎవరు అన్నారో చూద్దాం ఓకేనా. ఇట్ మేడ్ దెమ్ సీ వెస్టర్న్ సివిలైజేషన్ సుపీరియర్. దానివల్ల మనం ఎట్లా చూస్తున్నామంట వెస్టర్న్ సివిలైజేషన్ని సుపీరియర్ చూస్తున్నామంట. ఈ మాటలన్నీ అంటే ఈ ప్రావర్బ్ అనేది ఎవరు అనడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 దట్ ఈస్ మహాత్మా గాంధీ. అంటే క్వశ్చన్ నెంబర్ 125కి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? మహాత్మా గాంధీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. నౌ లెట్ us look at 126th క్వశ్చన్ రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఓకేనా. ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ గురించి ఇక్కడ మనల్ని అడగడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి నార్మల్ గా ఆర్ట్ అండ్ కల్చర్ లో భాగంగా క్వశ్చన్ అడిగింది అన్నమాట. అంటే మీరు ఇండియన్ హిస్టరీలో భాగంగా తీసుకోవచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ లో భాగంగా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఖజురహో టెంపుల్స్ ని శుంగ డైనాసిటీ కట్టించలేదు, ఓకేనా. ఖజురహో టెంపుల్స్ ఆర్ నాట్ బిల్ట్ బై శుంగ డైనాసిటీ, ఖజురహో టెంపుల్స్ ఆర్ బిల్ట్ బై చందేలా డైనాసిటీ, ఓకేనా. ఇది కనుక మనకి ఈ విషయం తెలిస్తే మనం ఫస్ట్ ఈ రెండింటిని తీసేస్తాం, రైట్. ఆ రెండింటిని తీసినాక మనకు మిగిలేదు ఏంటంటే ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3లో కూడా మనం ఏమంటున్నాం అంటే చండేలా డైనాసిటీ అంటున్నాం. అంటే పక్కా ఈ ఉండాలి, ఈ ఉండాలంటే మనకు ఏం మిగిలింది, ఆప్షన్ నెంబర్ 3 మిగిలింది. అంటే క్వశ్చన్ నెంబర్ 126కి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 126 ఈజ్ ఆప్షన్ నెంబర్ 3, దట్ ఈస్ BCD అండ్ E ఓన్లీ, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 126కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ నెంబర్ 3, దట్ ఈస్ BCD అండ్ E ఓన్లీ, రైట్. క్వశ్చన్ నెంబర్ 127, Question number 127. Which of the following is not an essential qualification for appointment as a governor? Politics కి సంబంధించిన క్వశ్చన్, గవర్నర్ కు సంబంధించింది. అంటే ఒక వ్యక్తి గవర్నర్ గా నామినేట్ కావడానికి నాట్ ఎసెన్షియల్ ఏంటిది అంటే he or she should have a domicile of the state to which he or she is being appointed. అంటే ఆ రాష్ట్రంలోనే పుట్టి ఆ రాష్ట్రానికి అవ్వడం అంటే అది కాన్ముచ్చట, ఓకేనా. అతను లేదా ఆమె ఆ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి నియమించబడతారో దాని నివాసి అయి ఉండాలి అనేది ఒక ఎసెన్షియల్ ఫీచర్ కాదు, ఓకేనా. అంటే మనకు 127 ఏదైతే ఉందో 127th క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నౌ లెట్ us లుక్ ఎట్ 128, రైట్. Question number 128. Using the powers enshrined in Article 2 and 3 of the Constitution of India, the Parliament can do which of the following? అంటే Article 2ని and Article 3ని ఉపయోగించుకొని పార్లమెంట్ ఏమేమి చేయగలదు అంటే పార్లమెంట్ A చేయగలదు, B and D. అంటే ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 ఏంటిదో ఇక్కడ చూద్దాము. అంటే అడ్మిట్ న్యూ టెరిటరీస్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ ఇండియా, అంటే మన దేశంలోకి కొత్త టెరిటరీస్ని ఇంక్లూడ్ చేసుకోగలదు. స్ప్లిట్ ఆర్ మెర్జ్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్, ప్రజెంట్ ఏవైతే ఇండియన్ స్టేట్స్ ఉండదో వాళ్ళని ముక్కలు ముక్కలుగా చేయగలదు లేదా రీబౌండరీ చేయగలదు. తర్వాత ఆల్టర్ ద నేమ్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్, అంటే ప్రస్తుతం ఉన్న స్టేట్స్ పేర్లు కూడా మార్చగలదు అండ్ బౌండరీస్ కూడా మార్చగలదు. అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 128, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 128కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ D, దట్ ఈస్ A, B and D ఓన్లీ, రైట్. నౌ లెట్ us లుక్ ఎట్ 129th క్వశ్చన్, 129వ ప్రశ్న ఇప్పుడు చూద్దాం మనం. 129th క్వశ్చన్. Which of the following Lok Sabhas were not completed their 5-year term of existence? ఒకటి ఒక లోక్సభ ఎన్ని సంవత్సరాలు ఉండాలి, యూజువల్గా 5 years ఉండాలి. కాకపోతే యూజువల్గా 5 years కంటే ముందే బ్రేక్ డౌన్ అయిపోయిన లోక్సభస్ ఏంటో చూద్దాం. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే BNC ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అంటే 129th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ D, దట్ ఈస్ B and C. B and Cలో ఏమున్నాయి, 11th and 12th లోక్సభస్ ఏవైతే ఉన్నాయో, 11th లోక్సభ అండ్ 12th లోక్సభ ఏవైతే ఉన్నాయో ఇవి వాటి 5-year టర్మ్స్ని పూర్తి చేయలేదన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ నెంబర్ 129, క్వశ్చన్ నెంబర్ 129 మనం తీసుకుంటే 4th ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 130, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలవెంట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ. మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి చూడండి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే క్వశ్చన్ నెంబర్ 130కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 130 అంటే ఆప్షన్ C, A, C and D ఓన్లీ. A, C and D ఓన్లీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 130. నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 131, రైట్. హూ ఆర్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ ఎస్ సర్కార్య కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్? ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ కోసం వేసిన సర్కార్య కమిషన్ ఏదైతే ఉందో ఈ సర్కార్య కమిషన్లో అదర్ దాన్ సర్కార్యనే కాకుండా ఇంకా మిగతా వాళ్ళిద్దరు ఎవరు అంటే ధీరేంద్ర సింగ్ అండ్ ఎన్ఆర్ మాధవన్ ఆర్ ది అదర్ 2 మెంబర్స్ ఆఫ్ సర్కార్య కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, రైట్. దిస్ ఈజ్ 131st క్వశ్చన్. అంటే ఆప్షన్ నెంబర్ 1, 131 క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us లుక్ ఎట్ 132, రైట్. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. అంటే నేషనల్ ఎమర్జెన్సీ కనుక మన దేశంలో ఇంట్రొడ్యూస్ చేస్తే నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ ఏంటిది, ఆర్టికల్ 352 డీల్స్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ, ఓకేనా. నేషనల్ ఎమర్జెన్సీ కనుక మనం వేస్తే అంటే నేషనల్ ఎమర్జెన్సీ మన దేశంలో ప్రోక్లమేషన్కి వస్తే ఏమేమి జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ చూసినట్లయితే ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 132 ఈజ్ ఆప్షన్ నెంబర్ 3, ఓకేనా. 132వ ప్రశ్న ఏదైతే ఉందో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, 3వ, ఓకేనా. మూడో ఆప్షన్ అంటే ఏ బి అండ్ డి. ఏ అంటే ఏంటిది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఒక పవర్స్ అనేది ఎక్స్టెండ్ అయితే అనమాట. తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ పార్లమెంట్ లా మేకింగ్ పవర్స్, లా మేకింగ్ పవర్స్ ఏమవుతున్నాయో అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న వాటి మీద కూడా అప్పుడు యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లాస్ చేయగలుగుతుంది. తర్వాత రిస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, క్లియర్గా ఏం మెన్షన్ చేసి ఉంటారంటే నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు అదర్ దాన్ ఆర్టికల్ 20 and 21 మిగతా అన్ని ఆర్టికల్స్ మన ఏమైపోతాయి షట్ డౌన్ అయిపోతాయి. ఓకేనా, కాబట్టి మనకు 132 క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఆప్షన్ నెంబర్ 3, దట్ ఈస్ ఏ బి అండ్ డి ఓన్లీ. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 133. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 133 అకార్డింగ్ టు the election and other related laws amendment act 2003. okay na, em act ide according to the election and other related laws amendment act 2003 ప్రకారం ఏంటిది అనేది చూస్తే మనకు క్వశ్చన్ నంబర్ 133 గనుక చూసుకున్నట్లయితే ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దట్ ఈస్ BC and D only. BC and D only is the కరెక్ట్ ఆన్సర్. అంటే చూడండి అంటే క్వశ్చన్ నెంబర్ 133కి ఆప్షన్ నెంబర్ 4, ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 133. నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 134. క్వశ్చన్ నెంబర్ 134, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఫర్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, మనకు 1956లో ఏదైతే 1956లో ఏదైతే వచ్చిందో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, సారీ 1953లో ఏదైతే వచ్చిందో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, దాంట్లో భాగంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరెవరు ఉన్నారు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎవరు ఉన్నారో అంటే ఎస్ఆర్సీలో, ఎస్ఆర్సీలో భాగంగా ఉన్నది ఏంటంటే ఫజల్ అలీ గారు, హెచ్ఎన్ కుంజ్రు అండ్ కేఎం పనిక్కర్. ఎవరెవరు? ఫజల్ అలీ, హెచ్ఎన్ కుంజ్రు అండ్ కేఎం పనిక్కర్. అంటే మనకు క్వశ్చన్ నెంబర్ 134కు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 135. 135 కనుక చూసుకున్నట్లయితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తెలుసు కదా మనకు, మన రాజ్యాంగాన్ని రచించింది ఎవరు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకేనా, అంటే యాక్చువల్లీ డ్రాఫ్టింగ్ కమిషన్, బట్ డ్రాఫ్టింగ్ కమిషన్ కంటే మీదేముంది అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరెవరు ఉన్నారు అంటే క్వశ్చన్ నెంబర్ 135కి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ నెంబర్ 2, దట్ ఈస్ ఏ బి అండ్ సి ఓన్లీ. ఏ బి అండ్ సి ఓన్లీ అంటే లేని వాళ్ళు ఎవరంటే సుచరిత పండిట్. సుచరిత పండిట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. అంటే క్వశ్చన్ నెంబర్ 135కి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ నెంబర్ 2, దట్ ఈస్ ఏ బి అండ్ సి ఓన్లీ, రైట్. ఇప్పుడు ఏం చూద్దాం క్వశ్చన్ నెంబర్ 136. క్వశ్చన్ నెంబర్ 136, రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ అండ్ వారికి సంబంధించిన స్టేట్స్ ఏంటి అనేది చూస్తే మనకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 136కి మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 136కి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ A3, B4, C2 and D1. A3, B4, C2 and D1 is the correct answer for question number 136. Now let us look at question number 137. Good governance aims to bridge the gap between power and people. Okay na, good governance aims to bridge the gap between power and people. An important aspect in this direction is the responsiveness of the government. Okay na, is the responsiveness of the government. This question దీనికి సంబంధించి చూస్తే క్వశ్చన్ నంబర్ 137 కి, ఓకేనా, ఫర్ ది క్వశ్చన్ నంబర్ 137 ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నంబర్ డి. ఓకేనా, ఆప్షన్ నెంబర్ డి. ఆప్షన్ నెంబర్ డీలో ఏమేమి ఉన్నాయంటే ఏ, బి, సి అండ్ ఈ ఓన్లీ. అంటే మనకి ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే ఆప్షన్ డి. ఓకేనా, కాంపిటేటివ్నెస్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతుందో, కాంపిటేటివ్నెస్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతుందో ఇది 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 లేదు. ఓకేనా, అదర్ దాన్ దిస్ ఏ ఉంది, బి ఉంది, తర్వాత సి ఉంది అండ్ ఈ ఉంది. ఓకేనా, అంటే క్వశ్చన్ నెంబర్ 137కి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 138. Right, question number 138. What was the reconfigured pedagogical structure of the school education system in new education policy? ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వచ్చిందో 2020లో దాంట్లో భాగంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అని కనుక మనం చూసుకున్నట్లయితే ఏ, సి, డి అండ్ ఈ ఓన్లీ. అంటే 138th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, విచ్ హ్యావ్ ఏ, సి, డి అండ్ ఈ ఓన్లీ. అంటే మనకు లేనిదేందమ్మా బి అనేది లేదు. ఇక్కడ చూడండి ఏలో ఏముంది 5 + 3 + 3 + 4 ఉంది. ఆల్రెడీ 5 + 3 + 3 + 4 ఉన్నాక మళ్ళీ 4 + 4 + 3 + 4 ఉండే కదా, కాబట్టి ఆప్షన్ నెంబర్ బిని మీరు అట్లనైనా ఎలిమినేట్ చేయవచ్చు. ఓకేనా, కనుక మనం చూసుకున్నట్లయితే 138th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1. నౌ లెట్ us look at 139th క్వశ్చన్. right? Which of the following are considered as a ways of preventing and readdressing the abuse of power? Okay na, abuse of power ni tagginchadaniki em cheyali anedi ikkada question 139 ikkada chusukunnatlaithe mana correct answer endante the correct answer for question number 139 is option number C, that is leda option number 3, that is B, C and D only. Okay na, B, C and D only ante A okat ledu, A okate ledu, other than A other all are there. Subjecting power to the threat of sanctions edaitundo, threat of sanctions edaitundo adu okati kaakunda B, C and D aneti unnai anamata. Okay na, question number 139 ki correct answer vachesi option number 3 anamata. Okay na, next question number 140. Right. The PM Kusum scheme was launched by the Government of India in 2019. Okay na, PM Kusum scheme gurinchi ikkada maatladutundo. It is a part of which of the following ministry? Idi chala easy answer, idi direct answer, direct chadukunte direct vetteyochu. Ministry of New and Renewable Energy. Evaraithe government policies chadutaro ante government schemes chadutaro PM Kusum gurinchi chadina vallu direct answer chesestaru, Ministry of New and Renewable Energy. Now let us look at question number 141. Right. యాంటీ కరప్షన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్. ఓకేనా, ఒకటి చూడండి ఇక్కడ ఒకటి కనుక మీరు గమనించినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతుందో ఇంటెలిజెన్స్ బ్యూరో దేని గురించి అంటేది కరప్షన్కి సంబంధించింది కాదు, మోస్ట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏంటిది సెక్యూరిటీకి సంబంధించింది. కాబట్టి మీరు ఇట్లా డీని ఎలిమినేట్ చేసుకోవచ్చు. డీ ఎలిమినేట్ చేస్తే ఇది పోతుంది, ఇది పోతుంది, దాని తర్వాత మనకు మిగిలేదు ఏంటంటే ఏబీ అండ్ ఏబీసీ మిగులుతుంది. తర్వాత ఇక్కడ చూస్తే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ కమిషన్, తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. అంటే చూస్తే 141 క్వశ్చన్కి ది కరెక్ట్ ఆన్సర్ for the question 140 first question is option number 2. Okay na, 141 question ki correct answer entidante option number 2 is the correct answer for 141st question. Now let us look at 142nd question, question number 142. Okay, match the following bills or amendments passed by the parliament in 2020 with their respective ministries. అంటే ఏ బిల్లును ఏ మినిస్ట్రీ పాస్ చేసింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ చూస్తే ది ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ 2020, తర్వాత ది నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్ 2020, ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఒకటి 2020లో వచ్చింది, ది కంపెనీస్ అమెండ్మెంట్ బిల్ 2020. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ని కనుక మనం చూసినట్టయితే ఓకేనా, చూసినట్టయితే చూడండి 142nd క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా, ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 142nd క్వశ్చన్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. ఏంటంటే A2, B4, C1 and D5. ఓకేనా, A2, B4, C1 and D5. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 142nd క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు 143rd క్వశ్చన్. Right. The River Cities Alliance RCA, okay na, the River Cities Alliance RCA launched in February 2022 aims to provide the member cities a platform to discuss and exchange information on the vital aspects for sustainable management of urban rivers. Which of the following cities are part of RCA? Okay na, ee RCA lo bhagamaina cities enti anedi ikkada adugutunnaru. Ikkada correct answer chuste the correct answer for 143rd question is option number 4. ఆప్షన్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఇది కరెక్ట్ ఆన్సర్. దీనికి 143rd క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 4లో ఏమున్నాయి అంటే ఏసీ అండ్ డి ఓన్లీ. ఏసీ అండ్ డి ఓన్లీ అంటే ఒక బి మాత్రమే లేదు, అంటే అదర్ దాన్ ఢిల్లీ, ఒక ఢిల్లీ కాకుండా మిగతా అన్నీ ఉన్నాయి. అయోధ్య, హైదరాబాద్, రిషికేష్ అండ్ ఉదయ్పూర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్సీఏ. అంటే రివర్ సిటీస్ అలయన్స్లో భాగంగా ఏమున్నాయి అయోధ్య, హైదరాబాద్, రిషికేష్ అండ్ ఉదయ్పూర్. మరి లేనిది ఏంటిదంటే ఢిల్లీ. ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 143rd క్వశ్చన్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. ఎస్, నౌ లెట్ us look at 144th క్వశ్చన్. Which of the following aspects are considered as the social accountability initiatives? ఓకేనా, సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్గా మనం వీటిలో వేటిని గుర్తిస్తాం అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 144కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3, దట్ ఈస్ ABCD. అంటే ఆల్ని ఆల్దర్స్. ఓకేనా, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏంటిది అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్. ఈ 4 ABCD ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్లో భాగంగా చూస్తాం. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటిది 3rd ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 144th క్వశ్చన్. నౌ లెట్ us look at 145. రైట్, వాట్ ఈస్ టీఎస్ గ్లోబల్ లింకర్? అంటే టీఎస్ గ్లోబల్ లింకర్ అంటే ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి సంబంధించి మనకు 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం కరెక్ట్ ఆప్షన్ చూసినట్లయితే 145th క్వశ్చన్కి 145వ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ A. ఆప్షన్ నెంబర్ A ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ ఫర్ 145th क्वेश्चन इदेंटंटे ఏమేం ఉన్నాయి ए सी डी एंड ई ओनली అంటే ఇందులో లేనిది ఒకటే ఏంది बी అనేది లేదు ఇట్ ఇస్ an initiative of T hub అనేది ఒకటి తప్ప మిగతా అంతా కరెక్ట్ ఆన్సర్ ఏ ఉంది సి ఉంది డి ఉంది అండ్ ఈ ఉంది ఓకేనా అంటే 145th क्वेश्चन की కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ నంబర్ A దట్ ఇస్ A C D and E only now let us look at 146th question right 146th question right The Telangana Electric Vehicle and Energy Storage Policy 2020-2030 provides 100% exemption of road tax and registration fee for different variety of electric vehicles up to certain number of vehicles purchased and registered in Telangana. Match the following types of vehicles with their limits of exemption. Okay na? Limits of exemption what is upimantunnadu. The 146th question ki mana correct answer vachesi option number 4. Option number 4 is the correct answer for 146th question. ये option number 4 लोगन का मन जूसना टेम तो नंटे A3, B1, C4, D5 and E2. Okay ना A3, B1, C3, D5 and E2 is the correct answer for question number 146. Yes. Next go. Let's go to question number 147. Right. In Yasangi 2021-2022, around 63 lakh farmers received investment support under the Raitu Bandhu scheme. Okay, na? Raitu Bandhu scheme gurinchi. Arrange the following beneficiaries from lowest to the highest based on the number of recipients. Ante ikkada A community vallo takkuva nunchi ekkuva anedi ikkada pettamanaru. Ante A community vallaku takkuva vastundi, A community vallaku andarkante ekkuva vastundi anedi ikkada pettamanaram jarigindi. Ante dentlo bhaganga Raitu Bandhu scheme lo bhaganga. Okay na? Question number 147 ki mana correct answer vachesi option number 1. Okay na? Option number 1 అంటే ఫస్ట్ గనుక మనం చూసినట్లయితే షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే అందరికంటే తక్కువ షెడ్యూల్డ్ ట్రైబ్ కి వాళ్ళకి రావడం జరుగుతుంది తర్వాత మనం చూసినట్లయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి వస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఏందంటే అదర్ ల్యాండ్ ఓనర్స్ తర్వాత అందరికంటే హైయెస్ట్ ఎవరికి వస్తుందంటే రైతు బంధు పథకం మనకి బీసీ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉందో బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అందరికంటే హైయెస్ట్గా రావడం జరుగుతుంది అనమాట అంటే 147th క్వశ్చన్కి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ నంబర్ 1 దట్ ఈస్ CBDA ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 147th క్వశ్చన్ నౌ లెట్ us లుక్ ఎట్ 148th క్వశ్చన్ రైట్ Which of the following projects aims at improving dietary diversity among tribal children and women? కింది వాటిలో గిరిజన పిల్లలు స్త్రీలలో ఆహార వైవిధ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఏది అంటే మనం చూసుకున్నట్లయితే గిరి పోషణ ఓకేనా 148th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది గిరి పోషణ అంటే ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ వాట్ ఇస్ దట్ గిరి పోషణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 148th క్వశ్చన్ నౌ లెట్ us look at 149th క్వశ్చన్ 149వ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం మనం The social innovation policy of Telangana is driven by which of the following? Okay na? Social innovation policy of Telangana is driven by which of the following? అంటే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ నంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ కొలాబొరేట్ ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఓకేనా కొలాబొరేట్ ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 149th క్వశ్చన్ దట్ ఈస్ ఆప్షన్ నంబర్ C రైట్ లాస్ట్ క్వశ్చన్ 150th క్వశ్చన్ Right. Consider the following statements regarding inclusive policies for older persons. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ ఇది ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే 150th క్వశ్చన్కి The correct answer for 150th question is A, B and D are only correct. Okay na? A, B and D only correct. Okay na? D option ganaka manam chusukunnatlayite Atal Pension Yojana undi. Atal Pension Yojana is between 18 to 40 years. This is correct option. Okay na? Ikkada manaku tappu entidi ante only C. Okay na? Ee sage anedi edaitundo idi okada tappa manaku A, B and D are correct. Okay na? 150th question ki answer vachesi option number D. A, B and D are correct. Right. Deentone manam 150 questions ni poorthi chesukodam jarigindi. Okay na? Manam anni questions ki sambandhinchina एग्जैक्ट आंसर इक की प्रोवाइड जरिए ओके फॉर बेटर बेटर स्टडीज कोसम अचीवर्स अकाडमी ऐप इंस्टॉल अंड बेटर परफॉर्म थैंक यू सो मच